49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. నలభై 42 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో పాడిన పాటలు సంఖ్యాపరంగా తక్కువైనా కూడా ఆణిముత్యాలు లాంటి పాటలు పాడారు. అన్ని బాణీలని స్పృశించారు. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ, హుషారైన పాట, జోలా జోలమ్మ జోలా, చలాకీ పాట, మాటే మంత్రము, మంచి రొమాంటిక్ మెలడీ, పిబరే రామరసం, భక్తిరస ప్రధానమైన శాస్త్రీయ బాణి, వేదం అణువణువున నాదం, ఎంతో క్లిష్టమైన శాస్త్రీయ బాణిలో ఉండే పాట, ఇవన్నీ పాడింది మనందరికీ సుపరిచిత గాయని శ్రీమతి ఎస్పి శైలజ. అంతేకాదు, తన మాటే మంత్రం అనుకున్నాం కదా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎందరికో తన గాత్రదానాన్ని చేసి చక్కగా చక్కటి పాత్రల్ని పండించారు. అంతేకాకుండా గృహిణిగా, గొప్ప అన్నకి చక్కనైన చెల్లిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన జీవితంలో చూసిన అనుభవాలు, పాడిన పాటలు, మధుర స్మృతుల్ని తలుచుకునే ప్రయత్నం ఇవాల్టి సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శ్రీమతి ఎస్పి శైలజ గారితో. ఇవాల్టి మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శ్రీమతి ఎస్పి శైలజ గారితో మాట్లాడబోతున్నాం. శైలజ గారు నమస్కారం. నమస్తే స్వప్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం, మిమ్మల్ని చూసి ఇంకా బాగున్నాం, ఆనందంగా. 45 సంవత్సరాల కెరియర్ అని మా షో టీం మాట్లాడుతుంటే తెలుసుకున్నాం అనమాట, కానీ మీ గొంతుకి మాత్రం 25 ఏళ్ళు, ఇంకా తక్కువ. ఏం లేదమ్మా, ఏజ్తో తెలుస్తుంది, కొంచెం నాకు తెలుస్తుంది కదా, నా శృతి రేంజ్ తగ్గిందని తెలుస్తుంది. అవునా? బట్ భగవంతుడి అనుగ్రహం అంతే. ఈ మధ్య ఏం పాట పాడారు? సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో అసలు పాడట్లేదనే చెప్పాలి, బట్ ప్రైవేట్ ఆల్బమ్స్ వాటిల్లో పాడుతున్నాను. అన్నమాచార్య కీర్తనలు అవి ఈ మధ్యన పాడడం జరిగింది కొన్నిటికి. ఏదో ఒకటి, ఇటు డివోషనల్ కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ అలా పాడుతూనే ఉన్నాను. ఎస్పి శైలజ గారి పాటలు అంటే ఆ లిస్ట్ ఆఫ్ టాప్ 30 సాంగ్స్ అవి ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మంచి పాటలు పాడారు మీరు. థ్యాంక్ యూ. సో అంటే అవి యాదృచ్ఛికమా అలాంటి పాటలు మీకు రావడం, మీరు పాడాక వాటికి ఆ బరువు వచ్చిందని? అట్లా ఏం లేదు, నిజంగానే యాదృచ్ఛికం అనే చెప్పాలి, ఎందుకంటే నేను ఫీల్డ్లోకి రావడమే యాదృచ్ఛికం. నేను అసలు ఒక సింగర్ని అవుతానని కానీ ఇంట్లో కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికీ లేవు, బట్ మా మదర్కి మటుకు ఉండేది అనమాట. అంటే మిగతా సిస్టర్స్ అందరూ మ్యూజిక్ నేర్చుకున్నారు ఇంట్లో. అవును. సో అమ్మకి ఏంటంటే ఒక్క పిల్లైనా ఒక్క పాట పాడితే బాగుండే సినిమాలో అని. బట్ నాన్నగారేమో కొంచెం స్ట్రిక్ట్గా ఉండారు, ఆడపిల్లలు పెద్దక్కలందరూ నేర్చుకున్నారు మ్యూజిక్. అంటే పాడకూడదా, సినిమాల్లో పాడకూడదా? అంటే స్టేజ్ మీద పాడటం కానీ అవన్నీ లేదు. కావాలంటే ఏదైనా కీర్తనలో పాడుకోండి, ఇంట్లో పాడుకోండి, ఏదైనా ఆరాధనోత్సవాలు జరుగుతాయి త్యాగరాజస్వామి అక్కడ పాడుకోండి, అంతే. ఆ లెవెల్లో ఆలోచించేవారు నాన్నగారు. అమ్మకి ఏంటంటే అన్నయ్య పాడుతున్నారు కదా ఆల్రెడీ, ఒక్క అమ్మాయి ఒక్క పాట పాడితే చాలు నాకు అని ఆవిడ ఆశ. సో నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం సడలింపు వచ్చింది, అంటే స్కూల్ ద్వారా వచ్చింది. స్కూల్లో కాంపిటీషన్స్లో పాడటం, ప్రైజులు రావటం. అవును. సో అమ్మ అది బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే కాంపిటీషన్స్ వరకు నాన్న ఒప్పుకునేవారు, కానీ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, స్టేజ్ మీద పాడటం ఒప్పుకునేవారు కాదు. నాన్నగారికి తెలియకుండా పంపించేవారు అమ్మ. నేను కూడా అది పెద్ద సీరియస్గా తీసుకోలేదు, ఏదో పాడుతున్నాను తెలుసు, పాటలు నేర్చుకోవడం ఇష్టం. పెద్ద మనకి వెసులుబాటు కూడా ఉండేది కాదు, అంటే టేప్ రికార్డర్స్ అలా కాకుండా నేను రేడియోలో వినడం, అక్కయ్య దాన్ని నాకు చెప్పడం, రాసుకోవటం అట్లా నేర్చుకున్నాను నేను. ఎలాంటి పాటలు అప్పుడు నేర్చుకున్నవి? అప్పుడు ఎక్కువగా సుశీల్ గారి పాటలే అసలు. రేపల్ల వేచను, రాధకు నీ వేరే ప్రాణం, ఇవన్నీ అనమాట. నీ దయరాధ, పూజలో సాంగ్స్ అన్నీ సుశీల్ గారి పాటలు, అందరి పాటలు నేర్చుకునేదాన్ని. ఒక పెద్ద చేంజ్ ఏంటంటే అప్పుడు యాదవంకి భారత్ రిలీజ్ అయింది, ఆ పాటలు అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఇట్లా ఇలా కూడా చేంజ్గా ఉంటుంది పాటలు. అంతే తప్పించి నేను సినిమాల్లో పాడాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు. అంటే అనుకున్నా మహా అయితే ఒక పాట పాడతానేమో, అంతే అంతే. చదువు మీద, కాంపిటీషన్స్ మీద, వీటి మీదే జాస్ ఉండేది అనమాట. తర్వాత స్పోర్ట్స్లో ఉండేదాన్ని నేను. ఓ, నేను ఖోఖోలో స్టేట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. అవి ఎప్పుడు ఆంక్షలు లేవా ఆడపిల్లలకు స్పోర్ట్స్ ఆడడం ఏంటి? అది కూడా అంటే మాది ఆడపిల్లల స్కూలే కదండి, ఓన్లీ అబ్బాయిలతో ఏం లేదు, అమ్మాయిలతోనే ఆడపిల్లల స్కూల్స్తోనే కాంపిటీషన్స్ ఉండేవి. అందుకని నాన్నగారు దానికి ఏమనేవారు కాదు. సెలెక్షన్స్ అప్పుడు మటుకు కొంచెం భయపడ్డారు. ఏలూరులో సెలెక్షన్స్ అయింది, స్టేట్ సెలెక్షన్స్. అప్పుడు ఎలా పంపించాలి అని టీచర్లు అందరూ వచ్చి పర్వాలేదు మేము తీసుకెళ్తామని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్లారు. మా కజిన్స్ ఉన్నారు ఏలూరులో,
అక్కడే ఉండాలి అని అన్నీ చెప్పి మొత్తానికి సెలెక్ట్ అయ్యాను నేను. ఆంధ్ర నుంచి నేను ఒక్కదాన్ని స్టేట్ సెలెక్షన్లో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అన్నమాట. అబ్బాబ్బా, అంత కోకో. కోకోకి సరే. అప్పుడు యాక్చువల్గా ఇంకా నేను నేషనల్ సెలెక్షన్కి వెళ్ళాలి. సో అదే టైంకి నాకు ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వచ్చింది. ఆట కాదు, పాట పాట దీంట్లోకి వచ్చాను అనమాట. అట్లా జరిగింది. అది కూడా నేను ఒక్క పాట పాడతానే అని అనుకున్నా. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, 9th స్టాండర్డ్ ఫినిష్ చేయాలి, 10th చదవాలి, చదువుకోవాలి అనే ధ్యాస, ఆటల మీద ధ్యాస ఎక్కువ ఉండేది. అలా వచ్చిన దాన్ని ఇక్కడ స్థిరపడిపోయాను. అప్పట్లో మీరు పాడుతున్నప్పుడు అన్నయ్య మీ పాట విని ఎలా స్పందించేవారు? కరెక్ట్ చేసేవారా? నాన్నగారు కరెక్ట్ చేసేవారా మీ పాటని? గమకం ఇలా వినాలమ్మా, లేకపోతే ఇది ఇంకా ఈ శృతిలో ఇలా పాడాలని చెప్పి కానీ? నాన్నగారు పెద్దగా ఏ కరెక్షన్ అంటే అంతగా వినేవారు కాదు. అప్పుడు అప్పట్లో ఏదన్నా వస్తే రేడియోలో రావటం, లేదంటే మేము రికార్డ్ చేసుకొని చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళి నాన్నగారికి వినిపించడం మేము వెళ్ళినప్పుడు అలాగే జరిగేది అన్నమాట. సో అన్నయ్య మటుకు చెప్పేవారు, నేను పాడిన వేరే పాటలు కూడా విని. ఎక్కువగా నాకు నా మీద సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది విపరీతంగా. ఆ స్పష్టత తెలుస్తుంది పలుకులో, చాలా ఉండేదన్నమాట. సో ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు, అన్నయ్య నువ్వు సుశీల్ గారి లాగా పాడావంటే మటుకు ఉండలేవు ఇండస్ట్రీలో, ఎందుకంటే ఆవిడ ఉన్నారు, ఆవిడ పాటలు పాడడానికి ఆవిడ పాటే నువ్వు పాడితే ఇంకెందుకు, నువ్వెందుకు, ఆవిడే ఉన్నారు కదా అని చెప్పేవారు. మొత్తానికి ఏమైందంటే తమిళ్లో పాడేటప్పటికీ నా ఒరిజినల్ వాయిస్ నాకు తెలిసింది. వేరే ఏలియన్ లాంగ్వేజ్ అప్పటి వరకు నాకు తెలియదు తమిళ్లో ఎలా పాడాలి. నా ఒరిజినాలిటీ బయటకు వచ్చిందన్నమాట. సో అప్పుడు లక్కీగా ఏంటంటే ఈ జానపదం టైప్ సాంగ్స్ మనం రావటం వల్ల ఆ ఛాయలు కొంచెం తగ్గాయి. అయినా కంప్లీట్గా పోయాయని నేను చెప్పను, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా జన్మాంతరం నా మీద ఉంటుంది. సో అది మటుకు చెప్పేవారు. తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పేవారు. కంపోజ్ చేస్తారు అన్నీ ఓకే, నువ్వేం చేస్తావు దానికి, నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ పాటలో. లేకపోతే అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తారు ఓకే, ఆ పాట బ్లాండ్గా ఉందనుకో వాళ్ళు మటుకు ఏం చేస్తారు? ఆ పాట నువ్వు అనుభవించి నువ్వు కూడా కొంచెం నటించాల్సి ఉంటుంది ఈ రకంగా చెప్పి. లేకపోతే మొట్టమొదటి పాటలు వింటే చాలా స్ట్రైట్గా బ్లాండ్గా ఉంటాయి పాటలు అని. కానీ అప్పట్లో అంత ఇన్సిస్టెన్స్ కూడా తక్కువ ఉండేది కదా. అంటే మనకి ఉదాహరణకి లీల గారి పాటలు, తర్వాత సుశీలమ్మ, జానకమ్మ ఆ జనరేషన్లో కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ వచ్చింది. కానీ అంతకుముందు ఇలాంటి ఎక్స్ప్రెషన్ తెలియదు. ఎందుకంటే అది డ్రామాల నుంచి వచ్చారు కదండి, స్టేజ్ నుంచి వచ్చారు. అవును, వాల్యూమ్ ఎక్కువ. అవును, వాల్యూమ్ మీదే ఉండేది పాట అంతా వాళ్ళకి. భావం మీద తక్కువ. ఒక రకంగా భావం మనకి తీసుకు, ఆ భావం రావాలి అంటే ఘంటసాల గారు, జానకి గారి దగ్గర నుంచే వచ్చింది ఆ భావాన్ని తీసుకొచ్చి. సుశీల్ గారి వాయిస్కి భావం అక్కర్లేదు అసలు. ఆవిడ గొంతుకు అలాగే ఏ భావమైనా పలికేస్తుంది అన్నమాట. సో వాటి నుంచి నెమ్మది నెమ్మదిగా దాటుకుంటూ ఎలా దాటుకోవాలి, మైక్ సెన్స్, మైక్ వాయిస్ని ఎంతలా ఉపయోగించుకోవాలి, మైక్ ముందు ఎలా పాడాలి, స్టేజ్లో మైక్ ముందు ఎలా పాడాలి, ఇవన్నీ వీళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. మీరు పాడే టైంకి కూడా ట్రాక్ సిస్టమ్ ఉండిందా, లేక కొంత నేను ట్రాక్స్ లేదండి, ట్రాక్ లైవ్ 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 అంటే సింగిల్ టేక్ ఆర్టిస్టులు అందరూ కలిసి వాయించడం అంతే. మళ్ళీ ఒక తప్పు చేస్తే అందరూ వాయించారు, అందరూ వాయించారు, అందరూ వాయించారు. చాలా కష్టం. కష్టం అంటే అది ఆ స్కూల్ అలవాటు అయిపోయిన తర్వాత మిగతా చాలా ఈజీ అనిపిస్తాయి. ట్రాక్ పాడడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఒక ఒక 30 పీస్ ఆర్కెస్ట్రా ఉందనుకోండి, పక్కన కో ఆర్టిస్ట్ ఇంకో చోటుకి వెళ్ళాలనుకోండి, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి మనం. అవును. సో ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది, అమ్మో నేను తప్పు చేస్తే అంత ఆగిపోతుంది, అన్నీ మొదటి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా. బట్ మీరు బాగా గమనిస్తే వాటికి ఉండే ఏమంటారు ఆ క్లారిటీ, ఆ పాటల్లో ఉండే క్లారిటీ మీకు ట్రాక్ సిస్టమ్స్ అవన్నీ వచ్చేసాక అంత క్లారిటీ లేదు చూడండి. అవును అవును, అది డెఫినెట్గా ఉంటుంది. తర్వాత పోటీ ఉంటుంది, పాడాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. పక్క వాళ్ళు ఏం పాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, మనం ఎలాంటివి ఇవ్వాలి అనే పోటీ. మీరు వసంత గారు కలిసి పాడారు కదా అప్పుడు ఫస్ట్ సాంగ్, అదే ఫస్ట్ సాంగ్. మీరు కలిసి యాక్చువల్లీ మీరు హైదరాబాద్ వస్తే మళ్ళీ మిమ్మల్ని తిరిగి వెనక కాంపిటీషన్కి వచ్చాను హైదరాబాద్కి, ఆల్ ఇండియా సమ్ సింగర్స్ కాంపిటీషన్. మన చిత్రంజన్ గారే దానికి జడ్జిగా వచ్చారు ఆ రోజు. పాడేసి లక్కీగా నేను వసంత ఇద్దరం పాడేసి ట్రైన్ ఎక్కాము. ఇద్దరు కలిసి పాడారా? లేదు, తన ఒక సాంగ్, నేను ఒక సాంగ్. తనకు ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఏం పాట పాడారు? తనేమో రారయ్యా పోయిన వాళ్ళు అని గాజుల కిష్టైలో ఒక పాట పాడింది. నేను ఏం పాడానో నాకు అంతగా గుర్తులే, రాధకుని వేరే ప్రాణమే పాడాను అనుకుంటానండి. సో అది పాడిన తర్వాత మధ్యాహ్నానికి మాకు అప్పుడు ఫోన్లు ఎవరింటికో తెలిసిన వాళ్ళింటికి ఫోన్ చేసి, అన్నయ్య పిల్లలిద్దరిని ట్రైన్ ఎక్కించి మార్నింగ్ కల్లా చెన్నైలో ఉండేటట్టు చేయమన్నారు అన్నమాట. సో ఆ కాంపిటీషన్ పాడి
ట్రైనర్కి వచ్చేసాం. అది 1977 ఫిబ్రవరి పాడాం. అబ్బా, గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటే. అంటే అంతకాలం క్రితం. సో అప్పుడు లలిత సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉంది. అవునండి. విడిగా నేర్చుకోవడం అలా ఉండిందండి? అంటే లలిత సంగీతం అవన్నీ ఏదైనా మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు కచేరీలు చేసేటప్పుడు అప్పుడు లలిత సంగీతం కూడా పాడేవాళ్ళు. సినిమా పాటలతో పాటు లలిత సంగీతాలు పాడేవాళ్ళం. అందరూ పాడేవాళ్ళు, కో సింగర్స్ అందరూ. సో ఆ లెక్కగా నేర్చుకున్నాను అనమాట కొన్ని పాటలు. ఒక్క పాట గుర్తు చేసుకోగలుగుతారా? ఒక పల్లవి. లలిత సంగీతమా? మీ ఇష్టం, మీ ఇష్టమైన పాట. లలిత సంగీతం ముఖ్యంగా ఎందుకంటే అది మనకి తరచుగా వినిపించదు. ఇది యాక్చువల్గా నేను పాడే లలిత సంగీతం ఏంటంటే చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరికి ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారని తెలియదు. మా సిస్టర్ రాసింది, తనే కంపోజ్ చేసింది అనమాట. ఇది అప్పుడు డీడీలో వచ్చింది, నేను అన్నయ్య గారు పాడేటప్పుడు. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. మురళిని మ్రోగించు జాలిని చూపించో, మురళిని మ్రోగించు జాలిని చూపించు. నులాని పాలించి కరుణ చూపించు, నన్ను లాలించి పాలించి కరుణ చూపించు. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. మీరే గుర్తుపెట్టుకున్నారు చక్కగా. ఎంత చక్కటి పాట, ఎలా మర్చిపోతామండి ఈ పాట. మేము పెరుగుతున్నప్పుడు ఈ పాటలన్నీ కూడా విని వినికిడి మీద చాలా ఇష్టమైన. ఇప్పటికీ ఈ మధ్యలో కూడా డిజిటల్ కాస్ట్ అవుతూనే అవుతుంది. నిత్య సంతోష్ గారు ఫోన్ చేశారు, అది ఎవరు రాశారో కొంచెం చెప్తారా లిరిక్స్ అంటే, మా సిస్టర్ ద్వారా పంపించాం అనమాట అది. సో అలా పాట ప్రయాణం మొదలయ్యి మీరు పాటకే ఖోఖో కాదని చెప్పి ఇటు మళ్ళీపోయారు. ఖోఖోని మిస్ అయ్యారా కొంచెం? అయ్యో, వెళ్ళి ఆడాలి. డెఫినెట్గా స్కూల్ మిస్ అయ్యాను నేను. అంటే 9th మధ్యలోనే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా ఒక తమిళ్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం బాగా తమిళ్లో ఎక్కువ బిజీ అయిపోయాను నేను. సో అప్పుడు 9th మధ్యలో ఆపేసి రావాల్సి వచ్చింది అనమాట. తర్వాత 10th ప్రైవేట్గా రాసి చదివాను. బట్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్, కాలేజ్ అట్మాస్ఫియర్ ఇవేవి తెలియవు నాకు. బట్ ఎలాగైనా డిగ్రీ చేయాలని ఒక ఆశ. అవును. తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత డిగ్రీ ఫినిష్ చేశాను. సరోజ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పాటలు పాడిన తీరు, ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా పద్ధతైన పెంపకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరి ప్రభావం? అన్నయ్య ప్రభావం, లేకపోతే నాన్నగారు అమ్మగారు అలా చెప్పించి? ఎక్కువ చెప్పాలంటే అమ్మగారు, ముగ్గురిది ప్రభావం ఉందండి. ముందు అమ్మగారు. అమ్మగారు ఎంత మనకి స్వాతంత్రం ఇస్తారో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. నా దాన్ని మీరు ఉపయోగించుకోండి, తప్పించి దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు. నేను ఇచ్చే స్వాతంత్రాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి, అంతేగాని ఓవర్గా ఇవన్నీ ఉండకూడదు. పద్ధతిగా అలా ఉండాలి. ఉదాహరణకి అంటే కట్టుబొట్టు అలాగా, కట్టుబొట్టు అలాగే. అంటే ఎంత అమ్మ అంటే, మేము స్కూల్కి వచ్చాక 2 జళ్ళు వేసుకోవడం స్కూల్లో తప్పనిసరి కాబట్టి వేసుకునేవాళ్ళం. మా కైలు 2 జళ్ళు కూడా వేసుకోకూడదు, 1 జడ వేసుకోవాలి. ఓ, 2 జళ్ళు కంటే 1 జడ ఇంకా పద్ధతి అలా ఉండేవాళ్ళమాట. మా దగ్గరకు వచ్చినప్పుడు స్కూల్కి కంపల్సరిగా ఇలా కట్టుకొని వెళ్ళాలి, 2 జళ్ళు కట్టుకుని వెళ్ళాలి. సో అది అలవాటు అయిపోయింది, అలా ఉండేది. తర్వాత సినిమాలు కూడా మా అమ్మగారు, నాన్నగారు, మా నాన్నగారు అస్సలు సినిమాలు చూడరు. మా అమ్మగారు బయటికి రారు ఎప్పుడన్నా. ఏదన్నా సినిమా బాగుంది అంటే చూసి ఎవరన్నా వచ్చి చెప్తే ఈ సినిమా చూడొచ్చు అంటే మమ్మల్ని పంపించేవాళ్ళు. ఓహో, సినిమా చూడడం కూడా. తర్వాత కొంచెం మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కొంచెం స్వాతంత్రం వచ్చిందనమాట. మా అక్కయ్య వాళ్ళనైతే అసలు కొన్ని సినిమాలకి వెళ్ళకూడదు. ఏంటంటే అందులో వర్షంలో తడుస్తారట హీరో హీరోయిన్. సో అలా ఉండేది. బట్ చదువులో కానీ, ఆటల్లో కానీ, కాంపిటీషన్స్ పాటల్లో కానీ, వీటన్నిటిలో ఎంకరేజ్ చేసేవారు. అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు. డ్రాయింగ్ కాంపిటీషన్ దగ్గర నుంచి, తర్వాత జనరల్ నాలెడ్జ్ అన్నిటికి పంపించేవారు అనమాట అమ్మ. ఆ విషయంలో మటుకు ఇది. తర్వాత ఏదైనా స్టేజ్ మీద నేను పాడుతాను అంటే మటుకు వద్దనేవారు కాదు, వెళ్ళు పాడు, ఆ స్టేజ్ ఫియర్ పోతుంది నీకు. ఎవరో ఒకరిని తోడిచ్చి పంపించి నాతో పాడించేవారు అనమాట. అది కూడా నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు.
అమ్మ మేనేజ్ చేసి తెలియకుండా పంపించేశారు. స్కూల్కి వెళ్ళిందనో అక్కడికి వెళ్ళిందనో అని చెప్పి పంపించేశారు అనమాట. వన్స్ అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాలు సినిమాలో పాడుతున్నారు వాళ్ళ కుటుంబం అట్లా ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాన్నగారు కూడా కొంచెం పర్వాలేదు, అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి చూసుకుంటా, అన్నయ్యతోటే కచేరీలకు వెళ్ళేదాన్ని, ఒక్కటి రెండు కచేరీలకు హాలిడేస్లో, తనున్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పి పంపించారనమాట. మొదటి పాట పాడుతా ఉంటే సరి వెళ్ళరండి, అప్పుడు కూడా అందులో చిన్నపిల్లలం కాబట్టి ఆయన పెద్ద మాకు ఏమి అడ్డంకి చెప్పలేదు, నాన్నగారికి చెప్పే తీసుకెళ్లారనమాట సాంగ్కి. ఎందుకు అడిగాను ప్రత్యేకంగా అంటే సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడద్దు పాడిచ్చద్దు అని కూడా కొన్ని ఆంక్షలు చెప్పను కానీ కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి రొమాంటిక్ డ్యూయట్స్ ఒక దశకంలో అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా శృతి మించి కూడా మనం ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయండి. అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాను అనుకో, అసలు నేను అన్నయ్య డ్యూయట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదాన్ని, నాకు మామాటంగా ఉండేది చాలా. తర్వాత తను చెప్పేవాడు ఇలా అయితే ఎలా పాడగలుగుతాం, అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్ సిస్టమ్ లేదు కదా, అలా ఉంటే పాడచ్చు, ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు, పాట పాటగా తీసుకో అని. లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు. అవును, ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం నేను లేవు. ఒకవేళ ఒకటి రెండు వచ్చినా కూడా తను ఏం చెప్పాడంటే మే ఇద్దరం పాడం ఇది, మీరు వేరే వాళ్ళ చేత పాడించేసారు అని చెప్పేసేవాడు. అసలు మీ ఇద్దరం పాడు, తను పాడదు, మీరు వేరే ఇంకెవరి చేతనా పాడించుకోండి అని చెప్పేసేవారనమాట. ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతగా రాలేదండి. సపోజ్ ఇంకొంచెం ఏదన్నా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని, ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని. అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి. అప్పుడు అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం అంటే అవకాశం కదా. అవును అవును, అంటే మీరు దేనికి ప్రాధాన్యత అంటే వస్తున్నాం అప్పుడే కదా మేము కూడా వస్తున్నాం. ఒక సాంగ్ వదులుకోవడం అంటే అది చాలా పెద్ద పెద్ద విషయం. ఎప్పుడైనా చూపుకుంటుందా ఇప్పుడు తలుచుకుంటే అంటే మంచి పనే చేశాను అనిపిస్తుంది. చాలా గొప్ప విషయం అండి, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే. ఎందుకంటే నాకు ఎప్పుడు మీలో ఒక గుణం, ఇది వ్యక్తిగతం అయితే ఏమనుకోకండి, కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు, అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి, అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే ఆ చక్కదనం మీలో కనిపిస్తుంది. అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదండి. తన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది, తన ఒక చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని తను మనం గమనించి చెప్పేసేయచ్చు. మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూశాడంటే సేమ్ మా మదర్ అనమాట, ఒకే అర్థమైపోతుంది తనకు నచ్చలేదు, తనకు నచ్చినట్టు మనం ఉండాలి. అంటే చాలామంది అంటారు అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండి అది, బాలుగారు చెప్పినట్టే మీరు ఉండాలి, ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి. నేనేం నష్టపోలేదు కదండి, నేనేమి నష్టపోలేదు. నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను అలా వెళ్ళాలనుకుంటున్నాను అంటే అప్పుడు నేను బాధపడచ్చు. నాకేమాత్రం లేదు, ఓకే నేను, ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో తను ఎంత పద్ధతిగా ఉన్నాడో అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక చెన్నై వచ్చాక నాకు అర్థమైంది. పెద్ద ఫ్యామిలీ మాది, ఆ ఫ్యామిలీని అంతా తనే పోషిస్తున్నారు. అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత వర్క్ చేయాలి, డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు తను. పిల్లలతో స్పెండ్ చేయలేదని అది అని ఇదని ఇదని అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవ్వదు. నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి మోర్ దెన్, ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేశాను. సో నాకు అప్పుడు అర్థమైంది తన నలుగురితో ఎలా ఉంటారు, ఎన్ని ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఇంటి దగ్గర. వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి, మనలో అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు, మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడకూడదు అంతే. ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి ఉండి. మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా చిన్నవారు, మీరు బాలుగారు కలిసి పాడిన ఈ పాట ఇప్పటికీ స్టేజ్ మీద హిట్ సాంగ్స్లో ఇష్టపడి, నేను ఎప్పుడైనా నేను సినిమా పాటలు నాకు అన్నీ రావు కానీ పాడమంటే ఈ పాట చాలా ఇష్టంగా ఎంచుకునే పాట. ఆ పాట పాడినప్పుడు అంత అలవోకగా అంత పవిత్రంగా బ్యూటిఫుల్ మెలడీ, అది రొమాన్స్ పలికించడం కూడా అంత అందంగా ఎలా పాడారండి? యాక్చువల్గా మొదట తమిళ్లో వచ్చిందండి అది, తమిళ్లో ఇళయరాజా గారు జెన్సీ గారు పాడారు, సింగర్ జెన్సీ గారు ఉండారు తమిళ్లో, ఆవిడ పాడారు. ఆ పాట విన్నప్పుడు నాకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, బా ఎంత బాగుంది ఈ సాంగ్, అసలు బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్ కానీ ఇట్లాంటి పాటలు పాడే అదృష్టం దొరుకుతుంది అన్నప్పుడు
సీతాకోకచిలకలో ఇవాళ రికార్డింగ్ ఉందని వెళ్ళిన తర్వాత ఆ ట్యూన్ వినిపించగానే నాకు అసలు చాలా ఆనందం వేసేసింది అనమాట. ఈ పాట మనం పాడాలనుకున్నాం, మనకు వచ్చింది ఈ పాట అని. ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా అండి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఇలా చేశారా, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారా, ఇంత బ్యూటిఫుల్గా ఒక సాంగ్ కంపోజ్ చేశారా అనిపిస్తుంది. ఎన్నిసార్లు పాడినా మీరు అన్నట్టు ఆ పాట ఎన్నిసార్లు పాడినా కూడా మనల్ని ఒక లోకల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ మీ ఇద్దరం, నేను అన్నయ్య కూడా ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాటని, చాలా అందంగా రావాలి పాట అనే ఒక తపంతో పాడా నిజంగా. ఆ పైకి వెళ్ళిన ఆ రెండు లైన్లు అది అదొకటి అందమైనది. ఇది ఒకటి థర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆ పాటకంతా ఆయు పట్టు. మూడో బ్యాక్గ్రౌండ్ బిజిఎం అది చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు అది బాగుంటుంది. దాని తర్వాత వచ్చే వైలిన్ బిట్టు అది కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది నిజంగా, ఎంజాయ్ చేస్తూ పాడారు. అది పెద్ద పీస్ ఆర్కెస్ట్రా, చూడండి నాకు అంత లైవ్ తో పాడడం పక్కన అందులో ఒక దిగ్గజం. ఎస్పీ బాలుగారు ఎంత అన్నయ్య అయితే కూడా బాలుగారి కంటే కూడా అన్నయ్యగానే భయం ఎక్కువ అనమాట. ఎందుకంటే తను ఎలా పాడతాడు, తన క్యాలిబర్ ఏంటో అన్నీ తెలుసు నాకు. పాటను ఇలా నేర్చుకొని పాడేస్తాడు తను. సో కనీసం మనం 50% పాడాలి తను మ్యాచ్ అవ్వాలంటే అనమాట. సో ఆ పాట తనతో పాడడం అనేది చాలా 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 అదృష్టం అని చెప్పాలండి నిజంగా. సో తర్వాత తర్వాత మీరు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో వసంత గారు మాత్రమే నేర్చుకున్నారా, మీరు డాన్స్ చేశారా? వసంత గారు మట్టుగా నేర్చుకున్నారండి. నేను భరతనాట్యం నేర్చుకున్నాను. మీరు భరతనాట్యం నేర్చుకున్నారు? అది కూడా ఎలా అయిందంటే నేను భరతనాట్యం నేర్చుకోవాలని నేర్చుకోలేదు, పాప పల్లవి నేర్చుకునేది భరతనాట్యం. ఇంట్లో మాస్టర్ ఇంటికి వచ్చేవారు. నేను మధ్యాహ్నం రికార్డింగ్ బ్రేక్ అయ్యి భోజనానికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఉండేవారు. ఆ పాప ఒకరోజు తలనొప్పని ఒకరోజు కాలు నొప్పని ఏదోటి చెప్పేది. వాళ్ళ స్కూల్లో టైర్డ్గా ఉందనో ఆదివారం ఇవ్వనో. అప్పుడు పాప ఆయన చూస్తే జాలేసి నాకు ఊరికే చెప్పండి సార్, మీరు ఊరికే కూర్చోన్నారు కదా నాకు చెప్పండి అని. అలా 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 నేను నేర్చేసుకున్నా. నేర్చుకుని ఆయన అనేత చెప్పారు, ఆవిడని చేత అరంగేట్రం అంత వరకు వస్తుందని కూడా నాకు తెలియదు అసలు. తర్వాత ఎవరు ఇంట్లోకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అరంగేట్రం చేసే లెవెల్కి డాన్స్ చేస్తామని. తర్వాత అరంగేట్రం చేయిద్దామండి అన్నారు. అంటే అన్నయ్య అన్నారు నాకు తెలిసి తను ఎలా చేస్తుందో నాకు తెలియదండి, అంటే ముందు గజ్జ పూజ చేస్తారు కదా అది చేద్దాము అని చిదంబరంలో టెంపుల్లో చేసాం గజ్జ పూజ. అప్పుడు అన్నయ్యకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత అరంగేట్రం ఏమన్నారు అప్పుడు చూసి మీ డాన్స్? చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు డాన్స్ చేస్తావని. ఇలా ఎవరికీ తెలియదు ఇంట్లో, ఊరికే ఆయన చెప్పేవి నేర్చుకునేవాళ్ళు, నా పాడికి నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అది అయిన తర్వాత నేను 2-3 ప్రోగ్రామ్స్ కూడా చేశాను ఐసీఎఫ్ ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళకి, తర్వాత కళాసాగర్ వాళ్ళకి వాళ్ళకి చేశాను. కాకపోతే ఏంటంటే డాన్స్ పాట డాన్స్ రెండు ఎంచుకోవాలంటే ఒకటే ఎంచుకోవాలంటే బాగా స్టామినా కావాలి డాన్స్కి. తర్వాత స్వెట్ విపరీతంగా పోతుంది మీకు. అవును, గొంతు బాగా కొంచెం దెబ్బ తింటుందని నేను చెప్పను, మనకి సహకరించదు. అది బాలమురళి గారు చిట్టిబాబు గారు ఇద్దరు చెప్పారు నాకు. అంటే పాట వదులుకుని డాన్స్ చేయొద్దు అలా చెప్పారా డైరెక్ట్? అంటే నువ్వు ఆలోచించుకో, నువ్వు డాన్స్ చేస్తూ ఉన్నావంటే పాడలేవు. నేను అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నాకు పాట మించి వేరే ఏమీ లేదు కదా. కానీ నేను అది ఆ పాప మా మాస్టర్ గారు అయితే ఇంత నేర్చుకొని 2 ప్రోగ్రాములు చేసి వదిలిపెట్టకమ్మా అని కూడా అన్నారు. లేదు సార్, నాకు పాటే ముఖ్యం, నేను పాట మీద ఉంటాను. లైక్ అంటే ఏ ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఏది ఉండదు. ఆ డాన్స్ అరంగేట్రంలో ఆ అరంగేట్రం చూసే విశ్వనాథ్ గారు అది మరొక అంటే మలుపు అని చెప్పొచ్చు. బికాజ్ చాలా చాలా పెద్ద మలుపు. మీరు నటనలోకి రావడం, అఫ్ కోర్స్ ఒకే సినిమాలో వేశారు కానీ గుర్తుండిపోయే పాత్ర. అప్పుడు విశ్వనాథ్ గారు చూసి అడిగినప్పుడు మళ్ళీ ఆలోచించారా ఇది మళ్ళీ నేను యాక్టింగ్ ఫీల్డ్? ఆలోచించడం క్వశ్చనే లేదండి, నేను చెయ్యను అని చెప్పేశాను. ఓకే, ముందు విశ్వనాథ్ గారు అడిగారు, ఏడుది నాగేశ్వరరావు గారు ఆయన అడిగారు, అందరూ అడిగారు. అన్నయ్య చేతి చెప్పించారు, మా వదిన గారి చేతి చెప్పించారు, విశ్వనాథ్ గారు మిస్సెస్ చేతి చెప్పించారు, నేను చెయ్యను అని చెప్పాను. ఎంత స్పష్టత అలా ఎలా వచ్చేసింది? అన్నయ్య కూడా వద్దని అనలేదు కదా? ఎవ్వరు వద్దనలేదు, అన్నయ్య కూడా చేస్తే బాగుంటుందని చెప్పారు, అందరూ చెప్పారు. అందులో విశ్వనాథ్ గారి సినిమా, తను దగ్గరుండి చూసుకుంటారు, నీకు భయం లేదండి, నాకు వద్దు, నేను కంఫర్టబుల్ కాదు, నాకు వద్దు, నేను చేయను అని చెప్పేశాను. నేను పాటలే పాడుకుంటాను. విశ్వనాథ్ గారు తెలివిగా ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి దగ్గర ఒప్పించారు, బాబాయ్ నేను
మంచి క్యారెక్టర్, దాని చేత చేయిస్తాను, ఎటువంటి చెడ్డ పేరు రాదు అవన్నీ చెప్తే ఇంకా నాన్నగారు నన్ను పిలిచి అన్నయ్య అంతలా అడుగుతున్నారమ్మా నువ్వు చేయొచ్చు కానీ రిలెక్టెంట్గానే ఒప్పుకున్నానండి ఆ క్యారెక్టర్ని. సరే అంటే సరిపోయింది, నేను ఇష్టం లేకుండా చేయబట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయినట్టే అనిపిస్తుంది నాకు. నాకు యాక్టింగ్ అంత కష్టం అనిపించలేదు, ఎందుకంటే ప్రతిదీ విశ్వనాథ్ గారు కరెక్ట్గా యాక్ట్ చేసి ఇలా చెయ్యాలి, చిన్న చిన్న మూమెంట్స్ జుట్టు ఇలా వెనక్కి వేసుకోవడం దగ్గర నుంచి ఆయన చేసి చూపించేవారు. మా నాన్నగారి మీద నాకు ఎంతో గౌరవం ఉంది, భక్తుంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను, చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనైనా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు, ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. కానీ అయినా మీరు అలా పట్టేసి, ఎందుకంటే ఆ పాత్రలో మీరే మీకోసమే ఆ పాత్ర అల్లినట్టు అనిపిస్తుంది. అది మనకి విశ్వనాథ్ గారిలో ఉందండి, అది అదే నేను చేసిన ఒక్క సినిమా కాబట్టి నాకు తెలుసు అనిపిస్తుంది ఆయనలో ఉందది. అంటే అఫ్కోర్స్ మనలో కూడా ఆ జీల్ రావాలి చెయ్యాలి అని, ఆయన చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ నేను భయపడింది ఏంటంటే కమలహాసన్ గారు ముందర చేయాలి. ఇది శాస్త్రీయ నృత్యమా కాదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. అమ్మో, అది నాకు అసలు నాకు వచ్చే ఆయన చెప్పినట్టు ఏదో కోతులు అవి గెంతులు వేస్తున్నట్టు, భూతాలు దయ్యాలు అన్నట్టు. ఆ డాన్స్, నా డాన్స్ సినిమా డాన్స్కి సరిపోదు, ఎందుకంటే సినిమా డాన్స్లో అన్నీ మిక్స్ అవుతాయండి, కథకు అన్నీ మిక్స్ చేస్తారు, కూచిపూడి ఎక్కువగా ఉంటుంది శేషు మాస్టర్ గారికి డాన్స్లో. అందులో ఆ సినిమాకి ముగ్గురు డాన్స్ మాస్టర్లు. సో ఇలా అందులో ఒక పాటకి శేషు మాస్టర్ గారు, ఒక పాటకి రఘురామ్ మాస్టర్ గారు. నాకు వేదానికి రఘురామ్ మాస్టర్ గారు, ఓం నమ శివాయకి శేషు మాస్టర్ గారు. శేషు మాస్టర్ గారు అయితే 1 వీక్ నాకు రిహార్సల్స్ ఇప్పించారు. అంటే పాట పెట్టి రిహార్సల్స్ ప్రాపర్గా ఫుల్ అంత రిహార్సల్ చేసి అంతా ఓకే చేసుకున్న తర్వాత సెట్కి వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ఈ మూమెంట్ మార్చేద్దాం, ఆ మూమెంట్ ఇలా మార్చేది, నాకు భయం వచ్చేది, బాబోయ్ నేను చేయలేనేమో అని. కానీ చేపించారు, బాగా చేపించారు, నీకేం భయం లేదు, నువ్వు టైం తీసుకో అని. బట్ డాన్స్ కొంచెం కష్టపడ్డాను, కానీ నటన మటుకు విశ్వనాథ్ గారు చెప్పినట్టే చేశాను, ఆయన ఎలా చెప్తే అలా చేశాను. ఏమిటి మమ్మీ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటి, అక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది, ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు, పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట? అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యు జోకింగ్? నీతో వెళ్ళకూడలేమిటి, కానీ టైం ఏంటి? నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర నేర్చు. శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు, ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటాను. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అండి, నేను కానీ ఆ సినిమా వద్దు అనుకొని ఉంటే ఎంత మంచి పాటలను పోగొట్టుకుని ఉండేదాన్ని. అయ్యో కదా, ఎందుకంటే ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత అన్నయ్య గారు విశ్వనాథ్ గారికి, ఇళయరాజు గారికి చెప్పారు, ఇందులో శైలజకి పాటలు ఉంటే అవి శైలజ పాడుతుంది అని చెప్పారనమాట. అప్పటికి నేను ఒప్పుకోలేదు, పూజ కార్యక్రమం అయిపోయింది, జానక్ గారు ఓం నమ శివాయ పాడేశారు, అది ఒక అదృష్టం. అదొక అదృష్టం అండ్ అది లాజికల్గా కూడా, లాజికల్ కూడా వేరే వాళ్ళు పాడతారు, వేరే వాళ్ళే పాడతారు కాబట్టి లాజికల్గా కూడా పాడతారు. ఆ తర్వాత రాజా గారు ఏమన్నారంటే ఇంకో ఒక సాంగ్ తనకు వస్తుంది, అతను పాడుతుంది, ఇంకో మంచి పాటలు కూడా ఉన్నాయి తన చేతి పాడిద్దామని. నాద వినోదము, వేవేల గోపెమ్మల వేదము, ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ నిజంగా. ఐ థింక్ రాబోయే 50 సంవత్సరాలు అసలు ఏ మాత్రం ఇది ఇప్పుడే పుట్టిన పాటలాగా పాడుకుంటున్నారు, ఇప్పుడు కూడా అంతే కదండి. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ పాటలు నా చేత పాడించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సుశీల్ గారు ఉన్నారు, జానక్ గారు ఉన్నారు, వాణిజ్యరామ్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు నా చేత పాడు, ఇప్పుడు నేను పాడింది అనుకోండి నా చేత పాడించవచ్చు, మిగతా పాటలు కూడా నా చేత పాడించాల్సిన అవసరం లేదు. అంత మంచి సాంగ్స్ వచ్చాయి నాకు.
అసలు సాగర సంగమం అంటే నాకు ఆ సాంగ్స్ కోసమే నేను తర్వాత ఆలోచించుకున్నాను. యాక్టింగ్ అన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అది కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడి భయపడ్డారు, మళ్ళీ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకురా వేదం సాంగ్, అలాగే అన్ని లైవ్ సాంగ్, వేదం లైవ్గా తీసామండి, లైవ్ లైవ్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం, అక్కడికి వెళ్ళి అప్పుడే నేర్చుకుని అప్పుడే పాడడం. అది అది స్వరం నేర్చుకున్నామండి ఫస్ట్. మేము స్వరం చెప్పారు నాకు అసిస్టెంట్ గారు, ఏం చేస్తారంటే మా స్వరం పాడాలి మీరు, స్వరం నేర్చుకోవండి. స్వరం పాడడం ఎప్పుడు ఈజీ, అకారం కంటే కదా. స్వరం పాడేశాను, మానిటర్లో విని ఇళయరాజా గారు అన్నారు స్వరం కాదు నాకు ఆలాపన కావాలి అన్న, రావట్లేదు ఆ ఫాస్ట్నెస్కి ఆలాపన. నేను చాలా టెన్షన్ పడిపోయినా, అన్నయ్య వేరే చోటుకి వెళ్ళాలి, వాళ్ళు ఇంత మంచి పాట ఇచ్చారు పాడుతా, అసగం భయం. అప్పుడు ఇళయరాజా గారు నువ్వు పని చేయి, నువ్వు స్వరం ఆయన అర్థం చేసుకు, నువ్వు స్వరం పాడేసేయి, రేపు మార్నింగ్ వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వచ్చి ఆలాపన పాడు. ఆ బిట్ ఆలాపన పాడేసేయమన్నారు. నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వెళ్తే ఎంత సులభంగా అనిపించిందో అసలు. అంటే ఆయన నేను అడిగాను, ఏంటి సార్ నిన్న రాలేదు ఇవాళ ఎట్లా వచ్చిందంటే, సాధనమ్మా అంటే నిన్న టైం లేదు నీకు పట్టుకోవడానికి, రాత్రంతా ప్రాక్టీస్ చేసో సాధన ఉంటే. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆ పాట రూమ్లోకి వెళ్ళి తలపేసుకుని ఇంకా అదే పని నాకు. ఎంత హై పిచ్ అండి వేణువేల గోపమ్మల, అది కూడా రెండు చాలా హై పిచ్. ఆ హమ్మింగ్ తీసుకోవడం ఒకటి, అదే పాటకు మళ్ళీ యాడ్ చేయడం కూడా అంతే ఫాస్ట్లో వస్తుంది అమ్మాయి. ఆ హమ్మింగ్ పాడుకుంటూ వస్తుంది. అవును, అది ఒక టెన్షన్ నాకు డాన్స్లో ఆ పాటకి. అది మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత యాక్టింగ్ మీద ఆ షాట్ మీద దృష్టి ఉన్నా నా పాట వినిపిస్తోంది అనే ఒక ఒక మధ్య మధ్యలో ఇక్కడ ఎక్కడన్నా ఏమన్నా తప్పులు పాడన్నా తప్పకుండా ఉంటుంది. ఎన్ని పాడినా ఎంత చేసినా మళ్ళీ అక్కడ ఆ టెన్షన్ ఉంటుంది మనకి. కానీ ఇట్స్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా సాగర సంగమం అనేది నాకు ఒక చిరునామా నిజంగా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ టైంకి యాక్చువల్లీ అంటే మామూలుగా మనకి మన జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది, మనం ఇలా ఉండాలి ఇదవ్వబోతున్నాను నేను అని. ఆ పాటకి మీకు మైండ్లో బాగా సెట్ అయిపోయి ఉంటుంది అంటే మీరు సింగర్ అయిపోయారని, అప్పటికే చాలా పాటలు పాడారు బట్ సింగింగ్ ఇస్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అని ఆ క్షణం ఏ క్షణంలో మీకు అర్థమైంది? ఊరికే ఒకటి ఆ పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే, బట్ నేను పాట కోసమే పుట్టాను, పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది? నాకు వన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఇప్పుడంటే మనం నెలకి నేను రెండు పాటలు పాడానండి, మూడు పాటలు పాడానండి చెప్పుకుంటున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు 7 పాటలు పాడాను. ఒకరోజు 7 పాటలు పాడాను, ఒక నెలలో 30 పాటలు పాడాను. సో ఇలా ఉన్నప్పుడు నేను నాకే ఆశ్చర్యం వేసే, అసలు నేను నా చేతి ఇలా పాడిస్తున్నారు వీళ్ళు, నేనే అంటే నాకెప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం, ఎప్పటికీ ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుంది అది. అంటే ఒక సింగర్కి ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే, ఇది నా క్యాలిబర్ ఇంతేనేమో. ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర సంగమంల పాట అయితే నేను ఇది పాడలేకపోయాను అని, కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించేది అనమాట. మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని చెప్పేవాళ్ళు, యేసుదాస్ గారు వీళ్ళందరూ అనేవాళ్ళు, ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా కాదు, భగవంతుడు పంపిస్తున్నాడు, ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని అంతే పాడాలి, మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు మనం అనేక కూడా చెప్పేవారు ఆయన. అనే కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు. నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసిందేమో పేరు ప్రఖ్యాతులు, నేను ఇంకా కొంచెం ఇంకా సాధన చేయాలేమో, ఇవన్నీ ఉండేవి అనమాట. ఆయన చెప్పేవారు ఎప్పుడు అలా అనుకోవద్దు, మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరేమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయా, రావట్లేదు కదా, వాళ్ళు తలుచుకొని పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది, ఇంతమంది సింగర్స్లో మిమ్మల్ని మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది, ఈ పాట మీది అట్లా అనుకోండి. ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను. తమిళ్ ఎన్నైనా పాడిరికీంగ? நிறைய பாடிருக்கேன் தமிழில். எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது, மன்னிச்சிடுங்க. ஏதாவது ஒரு 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 நான் முதல்ல பாடிய ஃபர்ஸ்ட் பாடின பாட்டை இளையராஜா கார்து எல்லாம் ஜரிந்தே ஆயன ஆடிஷன் பிச்சார். நான் பிச்சு ஆயன இன்சார்ஜி ஸ்ரீனிவாசன் கார் உண்டேவார், அன்னைக்கு கூட ஆர்கெஸ்ட்ராக்கு அத்தனை இன்சார்ஜ், అతను వెళ్ళి చెప్పారనమాట ఇళయరాజా గారితో, ఇట్లా బాలు సిస్టరు కచేరీలో పాడుతోంది, ఎందుకంటే రాజాగారు కూడా అన్నయ్యతో కచేరీలో పాడారు కదా, పాడుతోంది నువ్వు పాడిస్తే బాగుంటుంది ఏమంటే,
అంటే బాగుంటుంది, కానీ బాగాలేదు అనుకో, అప్పుడు నేను పాడించకపోతే బాగాలేవన్నా అనుకుంటాడేమో, తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట. అట్లా వద్దు, నువ్వు ఆడిషన్ చేయి, నీకు నచ్చితేనే పాడించు అన్నారు. మీకు కూడా ఆడిషన్? నేను హెచ్ఎంవీకి వెళ్ళి కూడా ఆడిషన్ చేశానండి. మాకు కూడా ఏంటంటే అప్పుడు అందరికీ ఆడిషన్, మైక్ టెస్ట్ చేసేవాళ్ళు. ఈ వాయిస్ మైక్ సరిపోతుందంటేనే తీసుకున్నాం. హెచ్ఎంవీలో చేశారు నాకు మా ఆడిషన్. తర్వాత ఏవిఎంలో రాజాగారు పిలిపించారు. పిలిపించి ఏదో పాట పాడమన్నారు, పాడాను. పాడిన తర్వాత ఒకటే మాట అన్నారు, రేపు ఉదయం రికార్డింగ్ వచ్చేసేయి అన్నారు. నాకు అసలు అర్థం కాలే తమిళగా ఆయన అంటే ఈతను చెప్పారనమాట, రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందట, పూజ నువ్వు పాడుతున్నావు రమ్మన్నారు. నేను నాకు ఇళయరాజా కారని ఆయన పెద్ద అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఆయన సూపర్ హిట్ సినిమాలు వచ్చేసాయని, అన్నకిళి ఇవన్నీ. ఇంటికి రాగానే అందరూ ఏమైంది ఏమైంది ఇంట్లో అందరూ అడిగితే, రేపు మార్నింగ్ రికార్డింగ్ పూజట నన్ను రమ్మన్నారు సోలో సాంగ్ అంటే, ఓ మా చిన్నన్న అయితే నిజంగానా నిజంగా అవును రా రేపు మార్నింగ్, నేను మామూలుగా రేపు మార్నింగ్ రికార్డింగ్ అట రమ్మన్నారు. రికార్డింగ్కి వెళ్ళాను, నాకు ఏమీ తెలీదు స్వప్న గారు, నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు. ఒక పెన్ను చేతిలో పెట్టుకున్నాను రాసుకోవడానికి. వెళ్ళి అన్నయ్య ఏం చెప్పారంటే, నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్గా రాణించాలంటే నీ పాటికి నువ్వు వెళ్ళాలి, నీ వెనకాల ఒకళ్ళు రావాలి, నన్ను దింపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అట్లా లేదు, నేను అక్కడ దింపేస్తారు, నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళాను. సరే నాకేంటి, రాజాగారు నిన్ను చూశాం కదా, అలాగే శ్రీనివాసన్ గారు ఉంటారు, భయం లేదని చెప్పి నేను వెళ్ళిపోయి, పూజ కార్యక్రమం జరుగుతోంది, నేను ఒక తలుపు పక్క నిలబడ్డా, కూర్చోవాలని కూడా తెలియదు నాకు. వాళ్ళందరూ ఇంకా సింగర్ రాలేదు, ఇంకా సింగర్ రాలేదు అని అంటున్నారు, నా వైపు చూస్తున్నారు, వెళ్తున్నారు కానీ నేను సింగర్ అని ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు, నాకు తెలీదు వాళ్ళేం మాట్లాడుతున్నారు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి, పాప నువ్వు పాడతావా సింగర్వా, అవును రామ్మా నీకోసం వెయిట్ చేస్తున్నారు రాజాగారు అని తీసుకెళ్లారు. అలా ఫస్ట్ సాంగ్, ఫస్ట్ సాంగే సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్నమాట ఒకటే, ఈ గొంతు నాకు చాలు అన్నారు. అని మధ్యాహ్నం పాట నువ్వు నాతో డ్యూయట్ పాడతావా అని అడిగారు. తప్పకుండా పాడ. అప్పటికి నాకు తెలిసింది రాజాగారు అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, రెండు సాంగ్ కూడా పాడదామని పిలుస్తున్నారని, తప్పకుండా పాడతానండి అని అక్కడే ఉండి రెండు సాంగ్స్ పాడవచ్చానమాట. ఇంత చేసి మీరు ఇంత పాట వెనక, సరే నాన్నగారు చూసి చూడనట్టు కొంచెం ముందు ఎంకరేజ్ చేస్తూనే, నాన్నగారి దగ్గర డైరెక్ట్గా మీరు ఏమైనా పాట హరికథ కానీ పాట కానీ నేర్చుకున్నారు? నాన్నగారు ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు చేసేవారండి, నెల్లూరులో ఆరాధనోత్సవాలు చేసేవారు. ఆయనకి మా అమ్మగారికి ఏంటంటే, ఎప్పుడైనా సరే నేను కానీ అన్నయ్య కానీ లేకపోతే మా చిన్న చెల్లెలు కానీ హరికథ చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అన్నయ్య కూడా ఉండేది, అది నేను కొంచెం నేర్చుకున్నాను కానీ నాకెందుకు కొంచెం సిగ్గు అనిపించేది హరికథ. కానీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాన్న నేను హరికథ చెప్పలేను కానీ నాకు ఒకసారి ఒక 15 నిమిషాలు టైం ఇస్తే నేను పాడతాను అన్నాను. ఆయనకి చెప్పారు, సినిమా పాటలంతా పాడకూడదు, త్యాగరాజ స్వామి కీర్తనలే పాడాలి అని. అట్లాగే నన్ను ఒక 3 కీర్తనలు నేర్చుకుని నేను పాడతాను, తప్పకుండా పాడతాను. అలా అప్పుడు కూడా ఏం చేశారంటే, ఆయన 3 గంటల స్లాట్ ఇచ్చారు చిన్నపిల్లలందరూ పాడే స్లాట్లో, అవును అవును, పాడించారనమాట. సో దానికి మా ఇంటి నుంచి అందరూ కథలు వచ్చి, అదేదో నేను పెద్ద కచేరీ చేస్తున్నట్టు అనమాట, అంద అమ్మ కజిన్స్ సిస్టర్స్ అందరూ వచ్చి కూర్చొని విని, మా అమ్మ నాన్నగారిని అడిగింది ఎలా పాడిందంటే, పర్వాలేదు ఆ 3 గంటలు ఆ పిల్లలకి దానికి కరెక్ట్గానే పాడింది, పర్వాలేదు ఇంకా సాధన చేయాలి అనేవారు. ముఖ్యంగా అలాంటి పాట లేదన్నా, నేను కాంపిటీషన్లో పాడుతున్నప్పుడు మటుకు దగ్గర కూర్చోపెట్టుకొని తాళం అది చెప్పి ప్రాక్టీస్ చేయించేవారు నాన్నగారు, మంచి పాటలు పాడుతూ. ఒక్కసారి ఒక కాంపిటీషన్కి పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు. సో అది చెప్పాము నాన్నగారికి, ఇట్లా పెండ్యాల గారు జడ్జిగా వస్తున్నారు, నేను పాడుతున్నా అంటే, ఆషామాషి పాటలన్నీ పాడకూడదు, నువ్వు పాడితే మంచి పాట పాడు అంటే, నేను పూజలు చేయ పూలు తెచ్చాను పాడదాం అనుకున్నాను, వద్దు అంత సింపుల్ సాంగ్ పాడకూడదు, వచ్చేవారు ఎవరనుకుంటున్నావు పెండ్రియాల గారు అంటే, అప్పుడు దాంట్లోనే నీ దయరాధ తీసుకున్నాను అనమాట. అది కూర్చోబెట్టి పాడించి 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 మా నాన్న తాళం వేయించి 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 మొత్తానికి ప్రైజ్ వచ్చేసింది, ఫస్ట్ ప్రైజ్. అబ్బో, సో ఆయన వచ్చి మాట్లాడి ఆశీర్వదించి తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడండి. సో నేను అప్పుడు ఆయనకు చెప్పాను అనమాట, గురువు గారు మీకు గుర్తుందో లేదో కానీ మీరు నెల్లూరు వచ్చారు, నేను కాంపిటీషన్లో పాడాను, అవునా తల్లి నాకు గుర్తులేదమ్మా చిన్నదాన్ని ఏంటో అప్పుడు అన్నారనమాట. సో అంత అసలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయనివ్వండి, రాజేశ్వరరావు గారు, పెండ్రియాల గారు, కేవీ మహాదేవన్ గారు,
గోవర్ధనం గారు వీళ్ళందరి దగ్గర పాడటం అనేది అసలు చాలా గొప్ప అంటే అదృష్టం అని చెప్పాలి. చాలా మీ పాట కూడా అంత ఒరిజినల్ పాట అని అంటారు కదా, అంటే గొంతుకల్లో ఎక్కడ అప్పట్లో ఫాల్స్ వాయిస్లని రకరకాల అంటే సిస్టమ్స్ వచ్చాయి ఇలా పాడచ్చు అని కూడా వచ్చి, అవును, బట్ అలా కాకుండా కానీ మీ తరంలోనే మీరు చిత్రగారు సమకాలీకులుగా, అవును, మీ పాటల బాణిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆవిడది ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్, మీరు స్టైల్ ఆఫ్ సింగింగ్, ఎప్పుడైనా ఇది మీకు అంటే కంపారిటివ్ ఇది వచ్చిందా, అంటే మీరు కలిసి పాడడం లేకపోతే అలాంటి సందర్భాలు వచ్చాయా? వచ్చాయండి, చాలా సందర్భాలు వచ్చాయి. మీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. చాలా ప్రోగ్రామ్స్ చేసాం, అన్నయ్య కూడా లేకుండా నేను చిత్రాన్నే చేసామన్నమాట. టూర్ చేసాం, అమెరికా టూరు. మా ఇద్దరిలో ఎప్పుడు కూడా ఒక జెలస్ అని కానీ ఏది లేదండి. ఒక్కసారి నేను పాడిన పాట మళ్ళీ తన చేత పాడించేవారు, తను నాకు ఫోన్ చేసేది, శైల ఇట్లా నువ్వు పాడిన పాట నన్ను పాడమని అడుగుతున్నారు. అంటే మీ వాయిస్ తీసి నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసింది. ఎందుకు అలా జరుగుతుంది అందులో మీరు, అంటే ఇది సున్నితమైన ప్రశ్న కానీ మీ పాట అంత బాగుంది ఒకటి, రెండోది మీరు ఎస్పి బాలు గారి సోదరి. అట్లా కాదండి, ఇక్కడ అలా ఉండదు. ఆ టైంలో ఎవరు హైలైట్గా ఉన్నారో దాన్ని పట్టి ఉంటుంది. అంటే ఎక్కువ నాకు పాట గుర్తులేదు, ఏదన్నా ఉంటే మీ ఇద్దరం ఫోన్ చేసుకుంటాం, ఇట్లా పాడమంటున్నారు, నేను పాడన శైలాన్ని తను నన్ను అడుగుతుంది, నేను తను అడుగుతానమాట. మా ఎందుకంటే మా మధ్య ఏ గొడవలు రాకూడదు రేపు ఫ్యూచర్లో. సో మాకు అలాంటివి అసలు ఏమీ లేవు, ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటాం. తర్వాత ఇంకొకటి కూడా అండి, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో, ఏది మంచిదో అది భగవంతుడికి తెలుసు. దాన్ని మించి మనం ఏది ఆశించకూడదు, మనకి ఏది వస్తే అదే సంతోషం కదా. ఇప్పుడు నాకు ఒక టాలెంట్ నాకు ఉండొచ్చు, దాన్ని మించి తనకు ఒకటి ఉండొచ్చు, దాన్ని మించి నాకు ఇంకొకటి ఉండొచ్చు. సో ఇలా నేను ఏదనుకున్నా కూడా భగవంతుడు నేను ఎంతవరకు హ్యాపీగా ఉండాలి, నేను ఎంతవరకు, ముఖ్యంగా మనలో జలస్ అనేది ఉండకూడదండి ఫస్ట్. అది ఎప్పుడు మనల్ని ముందుకు రానిదు, ఆనందంగా ఉంచదు ఫస్ట్. ఫస్ట్ మనని లోపల తినేస్తుంది, తినేస్తుంది అది. 24 గంటలు దాని మీదే ఆలోచిస్తుంటాం. సో నీ టాలెంట్ ఉండి కూడా నువ్వు జలస్ పెట్టుకున్నావు అంటే లోపల అది బయటికి రాదు కదా ఎలాగో. నీ నువ్వేం చేయదలుచుకున్నావు, నువ్వు స్టేజ్లో ఎలా పాడదలుచుకున్నావు, నీ ఇచ్చిన పాట నువ్వు ఎలా పాడతావు, అంతే అంతే. ఇద్దరం కలిసి ఒక పాట పాడేటప్పుడు కూడా పోటాపోటీగా ఉన్నప్పుడు పాడేవాళ్ళం, అలాగే నవ్వుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పాడేవాళ్ళం అంతే తప్పించి, మా ఇద్దరి మధ్యనే కాదు, నాకు ఏ సింగర్స్తోనూ ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఏ సింగర్స్తోనూ మీరు అందులో ఒక విధంగా చూస్తే మీకు అడ్వాంటేజ్, ఒక విధంగా చూస్తే డిసడ్వాంటేజ్ అని చెప్పను ఎప్పుడు, కానీ అడ్వాంటేజ్ ఒక ఫ్రేమ్వర్క్ కూడా. ఒక మీరు బాలుగారి చెల్లెలు అవ్వడం వల్ల అందరూ మన ఇంటి అమ్మాయి మన అమ్మాయి అని చూసుకోవడం ఒక ఒక విధమైన ఇది ఉంటుంది. ఇంకో విధంగా చూస్తే గబుక్మని మీరు చొరవ తీసుకుని వెళ్ళలేరు. ఇంకోటి కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అవును, బాలుగారితో కంపేర్ చేస్తూ బాలుగారు లాగా పాడుతుంది, తను ఇలా పాడు ఇంత లెవెల్కి పాడుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లక్కీగా ఏంటంటే నేను ఆడపిల్లని అయిపోయాను, ఇదే చరణ్కి అయితే చాలా ఇబ్బంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చరణ్, చాలా ప్రెషర్ అండి, చాలా ప్రెషర్. నేను చరణ్ అనే కాదండి, ఒక క్యాలిబర్ సంపాదించుకొని ఒక సినిమా యాక్టర్లను కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలందరికీ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది. 24 గంటలు వాళ్ళకి తర్వాతేనండి వీళ్ళు అంటారు, కానీ వీళ్ళెంత కష్టపడుతున్నారో, ఎవరైనా కష్టపడితేనే ఆ లెవెల్కి వస్తారు, అది రాదు, అది ఆలోచించరు, కంపేర్ చేసేసి బాగాలేదు అనేస్తారు అనమాట. అది లక్కీగా నేను ఆ అమ్మాయిని అయ్యేటప్పటికీ నాకు అది తగ్గిందనే చెప్పాలి. చరణ్ మీద చాలా ప్రెషర్ ఉంది, చాలా ప్రెషర్. ఇప్పుడు మీరు గమనించేవారా చరణ్ చెప్పేవారా మీతో? నేను గమనించేదాన్ని, నాకు తెలుస్తుంటుంది కదా అదే, ఇది అదే చెప్పేది, ఏం పర్వాలేనా నీ స్టైల్లో నువ్వు పాడు వెళ్ళిపోతూ. కానీ లేత బాలుగారి గొంతు అక్కడక్కడ రాకుండా ఎలా పోతుంది? ఉంటుంది అసలు, అప్పట్లో బాలుగారి గొంతులాగే ఉంటుంది చరణ్ గారు లాగే ఉంటుంది. కానీ అసలు మీది అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ, మీ పాటల జర్నీ. ఇందులో మీ ఫోకిష్ కైండ్ ఆఫ్ పాటలు, నాంపల్లి టేషన్ కాడి మొదలుకొని ఇవన్నీ ఇంకొక కోణం. అవును, అది చాలా తమాషా అని చెప్పచ్చండి. ఒక ఒక 1 ఇయర్లో కొంచెం తక్కువ సాంగ్స్ పాడి ఒక గ్యాప్ వచ్చేటప్పటికి ఇలాంటి పాట ఒకటి పడేది. సో దాంతో రివైవ్ అయ్యేది మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక నాంపల్లి టేషన్ కాడి, తర్వాత ఒక లాలు దర్వాజా, ఇట్లా వచ్చి మళ్ళీ ఒక రివైవ్ అవుతూ వచ్చేదన్నమాట పాటలు. అసలు నాంపల్లి టేషన్ కాడ అయితే పాట విన్నప్పుడు చాలా ఈజీగా ఉంది పాట, అసలు అంతా ఒకేలాగా ఉంటుంది కదా మనకు.
చక్రవర్తి గారు కూడా అంతా ఒకేలాగా ఉంటుందమ్మా, నేను కూడా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు పాడేసేసేయి అనుకున్నాను. మేము అంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఆ పాట దానికి అవార్డు వస్తుందని కానీ అంత హిట్ అవుతుందని కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సరదాగా పాడేసాను పాట. ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోయింది పాట అంతా అయిపోయింది, వచ్చేసాం అనమాట. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి వాళ్ళు వాళ్ళ దానికి కోరిలేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పనిచేసే వాళ్ళు, కూలీలు, వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఆ పాటని వాళ్ళకు వాళ్ళు అన్వయించుకుని చాలా బాగా. మా అక్క అప్పుడు హైదరాబాద్లో ఉండేదన్నమాట. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఇల్లు కడుతున్నట్టు కూలీలందరూ ఆ పాట వింటూ, ఈ పోరి ఎంత బాగా పాడింది ఈ పాట, మన బాధలన్నీ చెప్పింది ఇందులో అనేవాళ్ళట వాళ్ళు. నాకు ఫోన్ చేసి చెప్పేది అనమాట ఇలా చెప్తున్నారు అని. తర్వాత నేను చక్రవర్తి గారు కూడా కలిసినప్పుడు అనుకునేవాళ్ళు, అన్నయ్య ఈ పాట ఇంత ఎట్లా అవుతుంది మనం అనుకోలేదు కదా అంటే, చెప్పలేమమ్మా జనాల పల్స్ అది, దాన్ని ఆ టైము అది రిలీజ్ అయ్యేది అన్నీ ఉంటాయి చెప్పారు. అలా చక్రవర్తి గారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి సినిమాలో ఒక పాట పాడించారు, చాలా ఎంకరేజ్ చేశారు. తిందామంటే తిండి లేదు, ఏదండి ఉందామంటే ఊరు లేదు, అదా తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నెలవు లేదు, నాంపల్లి టేషన్ కాడి రాజాలింగు రాజాలింగ, రామరాజ్యం తీరు సూడు శివశంభులింగ, లింగ రామరాజ్యం తీరు సూడు శివశంభులింగ. అది మన మాదాల రంగారావు గారు అబ్బాయి యాక్ట్ చేశారు దాన్ని. అవును, మాదాల రవి గారు, రవి గారు అవును యాక్ట్ చేశారు. తర్వాత టి కృష్ణ గారు కూడా అండి, చాలా మేమిద్దరం చాలా ఫ్రెండ్స్లా ఉండేవారు. యాక్చువల్గా చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా ఆయన చాలా విషయాలు చెప్పేవారు నాతో. ఆయన ప్రతి సినిమాలో ఒక పాట పాడించేవారు. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం, పాటల గురించి, తర్వాత ఈ రెవల్యూషనరీ సాంగ్స్ గురించి, అవి ఎలా పాడాలి, ఎవరెవరు పాడుతున్నారు, ఇవన్నీ చాలా చెప్పేవారు ఆయన. చాలా మంచి ఒక ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరికి అన్నమాట. వారు లేకపోవడం అనేది చాలా 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 బాధేస్తుంది నాకు. వాళ్ళు వెళ్ళిపోయిన అసలు మాటల్లో ఏం చెప్తామండి అంటే, నిజం అనుబంధం ఉన్నప్పుడు. కానీ మీకు పాటతో పరిచయం అయింది ఫస్ట్ మొట్టమొదటి నాన్నగారి ద్వారా. నాన్నగారు అంటే ఇది జంకుతూ అడుగుతున్నాను, నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు మీకు చాలా పెద్ద మాటల్లో చెప్పలేనంత బాధ, ఆ తర్వాత ఆ జ్ఞాపకాలు, అది ఎలా కోపయ్యారు ఆ టైంలో? నాన్నగారు, నాన్నగారితో నేను ఎక్కువ స్పెండ్ చేయలేదనే చెప్పాలండి. ఎందుకంటే నేను సెకండ్, థర్డ్, ఫోర్త్ చెన్నైలో అన్నయ్య దగ్గర చదివాను, ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు నెల్లూరులో చదివాను. ఈ సెకండ్కి ముందర పెద్ద ఊహ మనకి ఏం జరిగింది అనేది గుర్తుండేది కాదు. ఈ 5 మ్యాక్సిమం 6 ఇయర్స్ నాన్నగారి దగ్గర ఉన్నాను బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా పడింది. ఎందుకంటే ఒక పట్టుదల ఆయనలో, తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన అస్సలు తొణికేవారు కాదు. మెన్ను విరిగి మీద పడ్డా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. నేను రాముని నమ్ముకున్నాను, ఆయన ఆరాధ్యులైనా కూడా, శైవ పూజ రోజు చేసుకున్నా కూడా రాముడు భక్తుడైన నేను రాముని నమ్ముకున్నాను, రాముడే నన్ను కాపాడతాడు అనేది దీంట్లోనే ఉండేవారు అనమాట. లక్కీ ఇక్కడికి, నేను ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడి నుంచి నాన్నగారికి నేను ఉత్తరాలు రాసేదాన్ని. ఇంకెవ్వరు రాసేవారు కాదు నాన్నగారికి మటుకు నేను ఉత్తరాలు, ఎందుకంటే నేను పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని, అలా పిచ్చిగా ఖర్చు పెట్టేదాన్ని బుక్స్ మీద. ఆ టైంలోనే 1000 రూపాయల దాకా నెలకు బుక్స్ మీద ఖర్చు పెట్టేదాన్ని, కలెక్ట్ చేసుకునేదాన్ని బుక్స్. నాన్నగారికి కూడా చాలా ఇష్టం పుస్తకాలు, ఆయన దగ్గర పెద్ద బీరువా నవలలు, సాహిత్యం అన్నీ, రామాయణ భారత భాగవతాలు అయితే ఎన్నున్నాయో చెప్పలేం అన్ని అనమాట. సో ఆయన నాకు నా దగ్గర నా కలెక్షన్స్ చూసి నాకు ఉత్తరం రాసేవారు, అమ్మ ఈ ఫలాన పుస్తకం నీ దగ్గర ఉంటే నాకు పంపించు అని. ఇక్కడి నుంచి నేను ఆ బుక్ పంపించి నాన్నగారు పుస్తకం పంపిస్తున్నాను, నేను అమెరికా వెళ్తున్నాను మీకు ఏం కావాలి అంటే, ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఫౌంటైన్ పెన్ ఒకటి తీసుకురమ్మనేవారు అనమాట, ఆయనకు చాలా ఇష్టం. తర్వాత నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అని ఆయన పెద్దగా కూడా కష్టపడలేదండి. నాన్నగారి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి నేనే తీసుకొచ్చాను, కారులో వెళ్ళి నాన్నగారిని తీసుకొచ్చి అమ్మ ఇక్కడే ఉంచుతాను నాన్నగారిని. అంతకుముందు ఏంటంటే ఒకసారి ఒక నైట్ నేను నాన్నగారితో హాస్పిటల్లో ఉన్నాను,
నార్మల్గా ఉన్నారు, బాగానే ఉన్నారు. టెస్టుల కోసం ఏదో పెట్టారు, బాగున్నారు. ఆ రోజు మరి ఎందుకో తెలియదు నాన్నగారు మటుకు నన్ను పిలిచి, మా అన్నను జాగ్రత్తగా చూసుకో అని. ఇదేంటి ఆయన ఇలా చెప్తున్నారు నాన్నగారు, ఏం నాన్న? లేదమ్మా, వాడు ఒక్కడే కష్టపడుతున్నాడు, నువ్వు పక్కన ఉండాలి, అన్నను జాగ్రత్తగా చూసుకోమ్మా. తప్పకుండా నాన్న, అందరం అన్న కోసమే ఉంటాం, మేము అందరం చూసుకుంటాం, ఏం పర్వాలేదు. తర్వాత కొంచెం సీరియస్ అయింది ఆయనకి, బట్ అన్నయ్యతో చెప్పారనమాట, నువ్వు ఎన్ని చేసినారా, ఇవాళ మధ్యాహ్నం 1:30కే నేను ఉంటాను, అంతవరకు ఆ తర్వాత ఉండను అని చెప్పేశారు. చెప్పేశారు అలాగే 1:30కి అన్నయ్య బ్లడ్ గ్రూప్, నాన్నగారు బ్లడ్ గ్రూప్ సరిపోతే బ్లడ్ ఎక్కించాలన్నారు. అవసరం లేదనే సార్ డాక్టర్లు, నాన్నగారు కూడా అవసరం లేదు, అమ్మని చూసుకో నువ్వు చాలు, నాది అయిపోయింది, నా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయారు ఆయన. మాకు అప్పుడు తెలియలేదండి, అంటే ఏంటి నాన్నగారు లేరా, ఏంటిది నాన్నగారు బాగానే ఉన్నారు కదా సడన్గా వెళ్ళిపోయారు ఏంటి. ఆ రిచువల్స్ అన్నీ జరిగేటప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే అన్నయ్య సడన్గా, నాకు తెలియదండి మా నాన్నగారిని అడగండి అనేవారు. ఆయనకు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇదన్నమాట మాట. మా అమ్మగారికి అసలు మేము చెప్పలేదు, బాడీ ఇంటికి తీసుకొచ్చేంతవరకు అమ్మగారికి చెప్పలేదు. అది కూడా నా మీద పెట్టారనమాట, నువ్వు ఎలాగోలా మేనేజ్ చెయ్యి. బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మగారికి మందులు అన్నీ రెడీగా పెట్టి అప్పుడు చెప్పి, అంటే 82 ఇయర్స్లో నాన్నగారు పోయారండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయనలో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయా, ఆయనకి ఇంత గుర్తింపు ఉందా, ఎప్పుడు అలాగే జరుగుతుందండి. వాళ్ళు పోయిన తర్వాత కానీ కొన్ని విలువలు మనకు తెలీదు, చాలా చాలా తెలీదు. ఆయన లైబ్రరీ మటుకు నాకు ఇచ్చెళ్ళారు. ఆ లైబ్రరీ చూస్తే అసలు ఎంత చదివారు ఈయన, ఎంత తెలుసు ఈయనకి. ఆయన కొన్ని కీర్తనలు రాసుకున్నారు, దాదాపు ఒక 50-60 కీర్తనలు రాసుకున్నారు ఆయన. శ్రీ పండిత నుతా అని వస్తుంది అనమాట దానికి ట్యాగ్ ముద్ర, ముద్ర. అవన్నీ చూస్తుంటే నాకు, నేను అన్నకు చెప్పాను అనమాట, అన్న అన్న లైబ్రరీలో ఇట్లా నాన్నగారు ఇన్ని అంటే మేము అనుకున్నాం అనమాట, దాన్ని తీయించి చేద్దాం పాటలు చేద్దాం. ఎంత ఒరోషియస్ అనమాట, ఎంత బుక్స్ చదివారు, ఎంత నాలెడ్జ్ ఉంది. ఏదన్నా అడిగితే ఇలా టిప్స్ మీద చెప్పేసేవారు, మంత్రాలు కానీ ఏదన్నా మనకు తెలియని సాహిత్యంలో తెలియని ఉన్న కూడా చెప్పేసేవారు. ఏమీ తెలియనట్టు చాలా కామ్గా ఉండేవారు అనమాట, చాలా సరదాగా ఉండేవారు. ఆయన పోయిన తర్వాత మా వదిన కూడా, నేను అసలు ఆడవల, అది ఒక స్టేజ్లో ఉన్నాను నేను, అది నాకు నమ్మకం లేదు, ఏమి లేదు, ఏదో పని చేస్తున్నాను. మా వదిన కూడా చెప్పింది, నువ్వు ఒకసారి కూర్చొని ఏడ్చేసేయి, ఏడ్చేస్తే ఆ లోపల ఉన్న బాధ అంతా పోతుంది. అంటే నాకు ఏడుపు రావట్లేదు అని ఏం చేయమంటారు. అంతా అయిపోయాక ఇంకా సాయంత్రం రూమ్లోకి వచ్చి నా రూమ్లో నిలబడ్డాను అనమాట. నిలబడేటప్పటికి ఐ ఫెల్ట్ హిమ్, నా పక్కన మా నాన్నగారు ఉన్నట్టు. సో దెన్ అప్పుడు మంచం మీద పడిపోయి ఏడ్చి అలా నిద్రపోయాను అనమాట. సో అంతే, ఆ తర్వాత అసలు లేదు, నేను ఇంకా అందరికీ ధైర్యం చెప్పడం మొదలుపెట్టాను అనమాట. నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంటారు, మనల్ని ఆయన లీడ్ చేస్తారు, మనకి ఏ భయం లేదు. సేమ్ థింగ్ ఐ ఫెల్ట్ విత్ అన్న. అది ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ నేను నాకేంటంటే ఆయన ఎక్కడో ఉన్నారు, హీస్ దేర్, ఏదో కచేరీలు చేస్తూ పాడుకుంటున్నారు, ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన లేరు అని అన్న ఒక్క క్షణం ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుందండి, కడుపులోంచి ఒక బాధ వస్తుంది. అది ఎప్పుడు మనల్ని ఒక్కొక్కసారి స్టేజ్ మీద ఒక మంచి పాట పాడుతున్నప్పుడు సడన్గా వస్తుంది. ఆ పాట పాడుతుంటే మీ ఇద్దరు షేర్ చేసుకున్న క్షణాలు అవన్నీ వస్తాయి అన్నమాట. ఆ పాటకు న్యాయం చేకూర్చాలి ఫస్ట్ మనం. అలాంటప్పుడు ఎక్కడ లేడు తను, ఏ పాట తీసుకున్నా నాతో పాడిందే, ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా తను, ఏ ఊరు వెళ్ళినా తనే పక్కన ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు, తను లేడు అని ఎలా అనుకోవాలి. నేను తనని లాస్ట్ కలిసినప్పుడు నేను చెప్పాను, అన్న ప్రపంచం అంతా నీ కోసం వెయిట్ చేస్తుంది, నువ్వు రావాలి అంటే, నేను కూడా ప్రపంచం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా, నేను అందరినీ చూడాలి. నాకు తనకి ఒక ఎక్కడో ఒక అనుమానం పడిందండి, తను ఫర్దర్గా పాడగలనా లేడా, అది వచ్చేసింది తనకి బాగా. సో మేము ఇంకా మాకు లాస్ట్ వరకు డాక్టర్లు ఏంటంటే హోప్ ఇచ్చారు, వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. బట్ హీ వెంట్ త్రూ ఎ లాట్, 51 డేస్. తర్వాత డాక్టర్లు చెప్పేటప్పటికీ అందరూ యాక్సెప్ట్ చేశారు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. చరణ్ తీసుకెళ్ళి చూపించారు, నన్ను తీసుకెళ్ళి అంటే లేదు లేస్తాడు తను
నాకు పర్లేదు మంత్రం చెప్తాను చెవిలో, తను లేస్తాడు అని తన చెవిలో ఏదో మంత్రం చెప్పి నేను తను తప్పకుండా రేపు లేస్తాడు నేను నమ్మను అని వదిన లేదు మా అంత అయిపోయింది బ్రెయిన్ డెడ్ అంటున్నాడు. లేదు నా లేదు తను తను ఉంటాడు ఇక్కడికి వెళ్ళాడు. ఇట్స్ అది మా కుటుంబానికి ఒక పెద్ద షాక్ అండి. అసలు మేమెవ్వరం ఎక్స్పెక్ట్ చేయని షాకు ఆ కరోనా అనే ఒక ఇది ఇంత దూరం తీసుకొస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా చాలా అన్యాయం అండి, అధర్మం ఇది. అంటే భగవంతుడి మీద కోపం వచ్చింది అభిమానులందరికీ, మా అందరికీ, కుటుంబం సరే మీకు ఎలా ఉంటుందో చెప్పలేము. బాలుగారు శ్వాస పోశారు పాటలోకి. బాలుగారికి శ్వాస ఇబ్బంది అవ్వడం ఏంటండి? అంటే తనకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండేదండి యాక్చువల్గా. తను చాలా అంటే దానివల్ల పెద్ద ఇబ్బంది ఎప్పుడు వచ్చేది కాదు, ఏ పాటలోనూ తెలిసేది కాదు, తను మామూలుగానే పాడేసేవారు తను. ఈ కరోనా వల్ల మిగతావన్నీ కూడా అగ్రివేట్ అయ్యాయి. అగ్రివేట్ అయ్యాయి టైంలో. అగ్రివేట్ కానీ 51 రోజులు అసలు ఇంకొక విషయం, అదంతా అయిపోయి ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆలోచిస్తే నాకు తనకి ఏది మంచిదో అదే జరిగింది అనిపిస్తుంది. అంటే మనకి బాలుగారు లేరు, మనకి లోటు తీరది లోటు, కానీ బాలుగారు మటుకు చిరస్థాయిగా అందరి మనసులో నిలిచిపోయారు. బాలుగారు 100 ఏళ్ళు బతికి ఏ బెడ్లోనే ఉండి పాటలు పాడలేక తన బెడ్లో ఉంటే మనం ఎంత కష్టపడతామండి ఆలోచించండి. తను గుర్తుపెట్టుకునే విధంగా తక్కువ వెళ్ళిపోయారు. అరే ఇంకా ఉంటే బాగుండు ఈ వ్యక్తి, మనతో ఉంటే బాగుండు, ఇంకా ఎన్ని పాటలు పాడచ్చు, ఈయన ఇంకా ఎంత చేయొచ్చు అనే స్థితిలో మనల్ని అందరినీ పెట్టి వెళ్ళిపోయారు తను. ఇక మర్చిపోవడం అంటూ మనకు ఉండదు బాలుగారిని. జీవితాంతం మనతోనే ఉంటారు ఆయన, మర్చిపోవటం వస్తాం. బాగా ఏజ్ వచ్చి అందరూ మర్చిపోయి అప్పుడు అసలు తను ఎవరు పట్టించుకొని ఒక స్థితి వచ్చింది అనుకోండి, మనము చూసేవాళ్ళకి కష్టం, తన వల్ల కూడా కాదనమాట. పాట పాడకుండా తను ఉండలేడండి, తను ఒక్కరోజు కూడా ఒక పాట పాడకుండా ఉండలేడు. తను ఎప్పుడూ డాక్టర్ లోపలికి వచ్చినా ఇలా పెట్టి నేను పాడతానా అని ఇవ్వడు. ట్రాకియాస్టమీ చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ తీసేస్తే నేను పాడతానా అన్ని అడుగుతూ ఉండేవారు అనమాట. సో డాక్టర్స్ ఏమన్నారు, ఒక 2 ఇయర్స్ బెడ్ రెస్ట్ కావాలి తనకి, ఇంట్లో బాగైపోతే బాగా హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి అని చెప్పారు. అంత అప్పటికే అంత, కానీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మనసులో అలా మెదులుతుందండి. అవునండి, చెప్పేసి వస్తాను తిరిగి వస్తాను అని చెప్పి మాకు అందరికీ కూడా చెప్పారు. మీరు ఊరికే కంగారు పడి ఫోన్ చేయకండి, వచ్చిస్తాను నేను, జస్ట్ ఊరికి పాజిటివ్ అని వచ్చింది, అక్కడ జాయిన్ అయ్యాను నేను అంతే తప్పించి ఏం ప్రాబ్లమ్స్ లేవు. బాగు 15 డేస్ వరకు అలాగే, 15 డేస్ తర్వాత కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇబ్బంది పెట్టేసి. సో ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, హీఈస్ దేర్ ఫర్ అస్. ఆయన ఎప్పుడు మా వెనకాల ఉంటాడు. నేను చరణ్తో అందరితో అదే చెప్తాను, మన నా అన్న మనతోనే ఉంటారు, ఆయన మనల్ని లీడ్ చేస్తారు. వదిన గారికి, వదిన గారు చాలా ఎఫెక్ట్ అయ్యారండి, మా అందరికంటే కూడా వదిన చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఆవిడ ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం బెటర్, అంటే చాలా ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతిన్నారు ఆవిడ. ఎందుకంటే ఒకే హాస్పిటల్లో ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఆవిడ కూడా కోవిడ్ వచ్చి అక్కడే జాయిన్ అయ్యారనమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, పిల్లవాడు ఒక్కడు ఎవరిని పంపించరు, వాడొక్కడే వాడిని ఒక్కడనే పంపిస్తారనమాట. సో ఇట్ వాజ్ టఫ్ టైమ్ ఫర్ అస్, వెరీ టఫ్ అండి. అసలు ఊహించడం కష్టం కదండి, ఏ రోజు డాక్టర్ ఏం చెప్తారో తెలియదు, ఏ రేపు ఇవాళ బాగుందమ్మా ఏం ప్రాబ్లం లేదంటారు, ఇవాళ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంటారు. ఒక 51 రోజులు అలా 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 ఇంకా మాకు వేరే థాట్ ఏమీ లేదు, అందరూ ప్రే చేయటం. ఎక్కడి వాళ్ళు అండి, ఎక్కడెక్కడి వాళ్ళు, ప్రపంచం అంతా ప్రే చేసింది నిజంగా. అన్ని ప్రసాదాలు ఒక రూమ్ పెట్టారు, అక్కడ ఒక రూమ్ పెట్టి ప్రసాదాల కోసం ఒక రూమ్ పెట్టారు ఆయనకు వచ్చే ప్రసాదాలు. అవును, కొంతమంది విభూదులు పంపించడం, షాల్స్ అన్నీ అనమాట. అసలు వరప్రసాద రెడ్డి గారు కూడా అప్పుడు వరప్రసాద రెడ్డి గారు కూడా పంపించారు, కంచిపీఠ నుంచి పంపించారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడి నుంచి అందరూ. బాలుగారు వరప్రసాద రెడ్డి గారు అయితే రోజు ఫోన్ చేసేవారు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది. బాలుగారి గొంతు అంటే కీర్తించని దేవుడు లేడు, అన్ని బాణీల పాటలు అందరు దేవుళ్ళకి పాడారు కదండి. అసలు ఇప్పటికీ ఎలా తప్పించుకుంటామండి ఆయన నుంచి మనం, చెప్పండి. మీరు ఏ రోజు ఏది ఆన్ చేసినా ఎక్కడో ఒక చోట ఆయన వస్తారు, అంతే. ఏ గుడికి వెళ్ళినా ఆయన ఉంటారు. సో ఆయన నుంచి మనం తప్పించుకోవడం అంటూ ఏమీ లేదు, ఆయనతో కలిసి బతకడమే మన పని అంతే. అలా అనుకుని సంతోషపడాల్సిందే. అలాంటి వ్యక్తులు
చాలా రేర్ కారణ జన్మలు వాళ్ళు అంతే. అంతకంటే మా అన్నయ్య గురించి నేనేం చెప్పలేను. సత్యం సత్యం అండి. మీరు భౌతికంగా చివరిసారి ఎప్పుడు కలిశారండి? తేదీ గుర్తుందా మీకు? తేదీ తను సెప్టెంబర్ 25th చనిపోయారు. 14th ఆ ప్రాంతంలో కలిశాను. ఆ తర్వాత ఇంకెవరిని అలో చేయలేదండి. అప్పటికే మీకు కొంత అవగాహన ఉండుంటుంది అంటే? అవగాహన ఉండేది, కానీ అది ప్రేమ అంటారా మరి అది కప్పేస్తుందేమో అనుకుంటారు. మా నాకు మా చెల్లికి ఎందుకు, ఎలా అయినా తను బయటకు వచ్చేస్తాడు, హీజ్ అ ఫైటర్, వచ్చేస్తాడు వచ్చేస్తాడే అనిపించి. అన్నకి ఏం కాదు ఏం కాదు, నాన్న చూసుకుంటారు, అన్నకి ఏం కాదనే అనుకునేవాళ్ళం. ఫోన్లో మాట్లాడుకుని ఏం కాదు వచ్చేస్తాడు తను, ఏం ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు పాట లేకుండా, ఎందుకంటే అప్పుడెప్పుడో నాడ్యూల్ వచ్చి సర్జరీ చేయించాలన్నప్పుడు లతాజీ చేయించద్దు అని చెప్పి చెప్పారు. ఈ విషయాన్ని పంచుకున్నారు మాతో. అవును, ఒక ఇంటర్వ్యూలో. అంటే పాట లేకుండా బాలుగారు ఊహించుకోలేమండి ఎవరు? ఊహించుకోలేము. మాట కూడా, పాట మాట రెండు, మాట రెండు. ఇంకా ఇప్పుడు కూడా ఫోన్, నేను టెలిఫోను రేరు. తను ఎప్పుడైనా చేసినా కూడా ల్యాండ్లైన్ చేస్తారు ఫోన్ మా పై రూమ్లోకి అన్నమాట. ఫోన్ తీయగానే అది ఆ లైన్కి అన్నయ్య చేస్తారని మాకు తెలుసు. నేనమ్మా అన్నని అంటారనమాట. అది అలా రింగ్ అవుతూనే ఉంటుంది మనసులో. ఫోన్ వస్తుంది అంటే ఇంకా తర్వాత ఆ ఫోన్కి ఇంకా ఫోన్లు రావడం మానేసాయి అన్నమాట. ఆ ఫోన్ వస్తుందంటే నేనమ్మా అన్నయ్య చేస్తుంటారు, ఇంకా అన్నయ్య కదా ఫోన్ చేస్తారని చెప్పి తీసుకునేవాళ్ళం. సో మెనీ థింగ్స్, సో మెనీ థింగ్స్ ఒక రోజులో మర్చిపోయే విషయాలు కాదు. అయ్యో ఎంత జీవితకాలం మీ వెన్నంటే ఒక తండ్రి, తండ్రి జీవితాంత ఉంటుందండి, జీవితాంతం ఉంటుంది. ఎన్ని ప్రయాణాలు, తను చనిపోయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నా వల్ల అవ్వలేదు అసలు. ఎందుకంటే మేము పక్క పక్కనే నెక్స్ట్ స్ట్రీట్లో తను ఉంటారు. తను బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, బయలుదేరుతున్నావా ఎయిర్పోర్ట్కి అని. తను ముందు వెళ్ళిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. ఎంతసేపు రా, ఓవర్సీస్కి అయితే మరి వీసాలు అన్నీ చెకింగ్ ఉంటుంది. ఇంకా రాలేదు, నువ్వు వెయిట్ చేస్తున్నావు తొందరగా రా. ఆ ఎయిర్పోర్టు అక్కడ వెళ్ళటం, అందరం కలిసి వెళ్ళటం చాలా రోజుల వరకు నాకు చరణ్కి అది చాలా కష్టం అనిపించింది, ట్రావెలింగ్ అన్నమాట. తర్వాత మాకు మేమే నెమ్మదిగా మాట ఇలా అనుకొని నాన్న కష్టపడి బెడ్లో ఉండి ఇంత చేసే కంటే కూడా వెళ్ళిపోయారు ఆయన. ఒక రకంగా అలా సర్దుకొని వాడికి సర్ది చెప్పి. ప్రేమ నుంచి మనకి చిన్న కోపం కూడా వస్తుంది. అన్నయ్య కోవిడ్ టైం ట్రావెల్ చేయొద్దంటే వెళ్ళిపోయారు మీరు ఇలాగా పాట పాడడానికి అని. ఒక్క కించితైనా అలాంటి ఒక ఆలోచన వచ్చిందా, ఎందుకు పాడడానికి వెళ్ళిపోయారని, అంత రిస్క్ తీసుకుని ఎందుకు వెళ్ళారు మీరు అని? అంటే తను వెళ్తున్నారు వెళ్ళారు అని నాకు తెలియదండి. యాక్చువల్గా సుధాకర్ గారికి ఫోన్ చేశారట ఆయన, ఇట్లా వద్దాం అనుకుంటున్నాను, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని. తను అక్కడే ఉన్నారు అప్పుడు. ఆ లెవెల్లో రామోజీ ఫిలిం సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి, నేను షూట్ చేస్తున్నానని చెప్పారటమాట. ఆయన కూడా మనసులో అది ఉండిపోయింది, నేను ఎందుకు చెప్పాను అలా అని. వదిన అందరూ చెప్పారట. ఈ విషయాలని నాకు తెలియదు, తను అక్కడ ఉన్నారు, తను మధ్యలో వెళ్తున్నారని. ఒక 1 మంత్ ఎక్కడికి వెళ్ళలేదు, 1 డేకి వెళ్తున్నారని కూడా తను వెళ్ళిపోయాక తెలిసింది మాకు. తెలిసిన తర్వాత తను వచ్చాక మామూలుగా ఉన్నారు, 1 వీక్ బాగున్నారు, సరే పర్వాలేదులే వెళ్ళారు బాగానే ఉన్నారు. ఒక రావటం కొంచెం జలుబుతో అట్లా వచ్చారు, బాగానే ఉన్నారు, మామూలు జలుబే అన్నారు అయింది. నెక్స్ట్ రాఖీ, నేను ఫోన్ చేశాను అన్నమాట. ఆ రాఖీ రోజు ఫోన్ చేశాను, 5th ఏదో అయిందండి అది. ఫోన్ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తాను నేను అంటే, రామా ఇంటికి రా వచ్చి రాఖీ కట్టు అన్నారు. ఇప్పుడు వస్తున్నాను అన్న, బయలుదేరుతున్నాను. మళ్ళీ ఫోన్ చేశాడు తను, వద్దమ్మా నాకు కొంచెం జలుబుగా ఉంది, ఎందుకైనా మంచిది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు రేపు వచ్చి కట్టు చెక్ చే, ఎందుకు ఇప్పుడు జలుబు ఉంది నువ్వు వచ్చి మళ్ళీ, అప్పుడు కొంచెం పీక్గా ఉంది కదండి. అవును కోవిడ్ చాలా అయ్యో భయానకంగా ఉందండి. సరే అన్న, అదే మాట్లాడింది నేను లాస్ట్. తను హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా అక్కడే ఉండిపోయారు. అయ్యో భగవంతుడు. బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిమ్ అండి, అంతే. ఎందుకంటే తనకి ఎవరన్నా డల్గా ఉన్నా, నా ఎప్పుడు ఒక రకంగా మూడ్ అవుట్లో ఉన్నా, తనకి ఎప్పుడు నచ్చదు. అందరు నవ్వుతూ ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి అనేదే తన. నవ్వుతూ ఉండేవాళ్ళు అంటే తనకు చాలా ఇష్టం అసలు ఫస్ట్. సో మమ్మల్ని మేమే, మాకు మేమే బూస్టప్ చేసుకొని మేమే అనుకున్నాం అన్నమాట. ఈ సంవత్సరం నేను పల్లవి అందరం కలిసి ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ ఎస్పీబి, అంతే. ఆయనకి ఏమి ఇష్టమో అది చేద్దాం, పాటలు పాడుకోవడం, అంత్యాక్షరీలు ఆడుకోవడం, ఇలా చేద్దాం మనం. ఇలా ఊరికే బాధపడి లాభం లేదు, వీ సెలబ్రేట్. గొప్పగా ఉందండి మీ ఆలోచన, బాలుగారి ఆలోచన లాగే ఉంది. మొత్తం పాట మాట ప్రయాణం, అన్నయ్యతో మీరు కలిసి ఈ బ్యూటిఫుల్ లైఫ్ని షేర్ చేసుకున్నారు.
శైలజ గారు, అన్నయ్య నుంచి మీరు నేర్చుకున్న అంటే చాలా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక రెండు మూడు విషయాలు, గుణాలు, ఆఫ్ కోర్స్ మీ నమ్రతను చూస్తే అర్థమైపోతుంది అందరికీ. బాధ్యత అంటే అది చాలా, అంటే తను ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, తనకు దగ్గరయ్యాడు అంటే మొత్తం బాధ్యత తీసుకుంటాడు. ఆషామాషిగా కాదు, చాలా అలా చెప్పాలంటే ఎన్ని ఫ్యామిలీస్ తన మీద ఆధారపడి ఉన్నాయి. తను ఒక్కసారి తను లేడు అనేటప్పటికీ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. ఒక బాధ్యత తీసుకుంటే తను సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించేవాడు. లేకపోతే నువ్వు బాధ్యత తీసుకోకు, తీసుకుంటే మటుకు దాన్ని సంపూర్ణంగా చేయాలి. తర్వాత కృతజ్ఞత, తనకి ఎవరన్నా ఇంత చిన్న చేస్తే చాలు, దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితం అంతా సహాయం చేస్తారు వాళ్ళకి. ఈ రెండు విషయాలు నేను బాగా గమనించానండి. తన ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కానీ ఎవరు బాగాలేదన్నా కూడా నా చేతనైన సహాయం ఇది. నాకు తర్వాత తను పోయాక చాలా విషయాలు తెలిసాయన్నమాట. డ్రైవర్కి కొంత డబ్బులు ఇచ్చి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కొన్ని హాస్పిటల్స్కి పంపించి ఫలాని వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చిరా, ఫలాని హాస్పిటల్లో వెళ్ళున్నారు వాళ్ళకి హెల్ప్ చేసిరా, ఇవన్నీ చెప్పు. ఎవరు పంపించారంటే ఏం లేదు, ఇచ్చేసా వచ్చేసాయి అని ఇలా పంపిస్తూ రోజు పంపించేవారు. అలా చాలా రకాల హెల్ప్ చేశారనండి. చాలా ఇంకా ఫ్యామిలీ అయితే చెప్పక్కల, మా సిస్టర్స్ని కానీ అందరినీ కానీ. అసలు ఒక కొండ మా వెనకాల, పెద్ద కొండ అనమాట. తను లేడు అంటే ఫస్ట్ అనిపించింది, ఓకే తను లేడు, ఆ బాధ్యత ఎలా, నన్ను ఎలా మోయాలి ఇప్పుడు మనం. మరి మనం ఏమి ఏడవటం ఇది కాదు, తను ఏం చేశాడో దాన్ని మనం తీసుకోవాలి బాధ్యత, అంతే కదండి. అలా వదిలేయలేం కదా, తను తను చేసిన బాధ్యతలు పట్టుకున్న తను తనకేది మోటివేషనో అది తీసుకొని ఆ దారిలో మనం నడవాలి. సో ఇదే కొంతవరకు తీసుకోగలిగారా మీరు అంటే? ఒక 25% వరకు తీసుకోగలిగానండి, తీసుకోగలిగాను. అది కూడా తను హెల్ప్ చేస్తేనే, తన పైనుండి ఆశీర్వదిస్తేనే అండి, అంతే. లేకపోతే మనం అంతకంటే ఏమీ చేయలేము. ఇంకంతకంటే ఆయనకి మనం ఇచ్చేది ఏమీ లేదండి. మనం ఏమిస్తాం ఆయనకి చెప్పండి, ఆయనకి నచ్చినట్టు ఆయన వేసిన దారిలో మనం నడవటం అంతే. ఆయన గుర్తుపెట్టుకోవడం, ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి మనం చేయగలటం అంతే. ఏ పారిజాతాలు ఇవ్వగలము అన్నకి ఇష్టమైన పద్యం కదా? ఏదండి మీరు పాడేవారు ఒక పద్యం చాలా ఇష్టమని, ఏ పారిజాతాలు ఇవ్వగలము? నాకు చాలా ఇష్టం అండి నిజంగానే. అది ఇది తనకు కూడా వర్తిస్తుంది, అందుకనే మీరు ఆ మాట అన్నారనే. ఏ పారిజాతములీయగలనో చెలి గిరిమల్లియలు తప్ప గరిక పూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో సఖీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచల వల్లిక తరుణియాకృతి దాల్చు శరదిందు చంద్రిక శరదిందు చంద్రిక కలువ పూల చెంత చేరి కైమోడు పుసేతును నా కలికి మిన్న కన్నులలో కలకలమణి విరియాలని మబ్బులతో ఒక్క మారు మనవి చేసుకొందును నా అంగన ఫాలాంగణమున ముంగురులై కదలాలని చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని పూర్ణసుధాకర బింబంబునకు వినతి సేతును నా పొలతికి
ముఖబింబమై కళ్ళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును కడసారిగా నారమణికి బదులుగా ఆకారము ధరించాలని. అద్భుతంగా ఉందండి, అద్భుతం. ఆ రవ్వలు కానీ సిన్సియరిటీ ఇన్కార్నేట్. ఇప్పుడు డబ్బింగ్ చెప్పట్లేదా సరిజ గారు మీరు? లేదండి, డబ్బింగ్ చాలా రోజులైందండి. అంటే ఇక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కొన్ని సినిమాలకు చెప్పాను, ఆ తర్వాత లేదు చెప్పడం లేదు చెప్పడం. మొత్తం చాలా సినిమాలు చెప్పారు? దాదాపు 60-70 సినిమాలు చెప్పానండి నేను. యాక్చువల్ అంటే అన్ని డబ్బింగ్ డబ్బింగ్ టు డబ్బింగ్, మలయాళం డబ్బింగ్, కన్నడ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, తెలుగు స్ట్రైట్, తమిళ స్ట్రైట్. మలయాళం మరేమా? మలయాళం కొరచే అరే. కానీ చాలా కష్టం కదండి. చాలా కష్టం అంటే పాడడం కూడా చాలా కష్టం మలయాళం. ఎన్ని నాలు ఉంటాయో, ఎన్ని రాళ్ళు ఉంటాయో. ఇన్యురు అమ్మో ఎలా నేర్చుకున్నారు? నేను నాకు దాస్ గారు నేర్పించారు, ఎస్ దాస్ గారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్లో పాడాను. ఆయన కూర్చోబెట్టి నేర్పించి నాకు ఒక కితాబ్ కూడా ఇచ్చారు. అన్నయ్య గారు చెప్పారు, నీకంటే తన ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది మలయాళం అని. సో ఆయన నేర్పించారు ఎలా అన్నారు. తర్వాత పట్టుకోవడం కూడా వచ్చింది నాకు. వాళ్ళ ఒక ఫ్లో ఉంటుంది మలయాళంలో, ఞా ఎందో పోయి ఇందు వరే వరు అట్లా ఉంటుంది కదా, అది పట్టుకుని అది వచ్చింది అనమాట. అందుకని మలయాళం కొంచెం అర్థం అవుతుంది కూడా. కొంచెం సాంస్క్రిట్ ఎక్కువ ఉంటుందండి మలయాళం. అది అందమైన పదాలు, పువ్వులు చాలా చాలా రేర్ పదాలన్నీ వస్తుంటాయి వాళ్ళ పాటల్లో చాలా. సో అయితే మలయాళంలో డబ్బింగ్, తమిళలో డబ్బింగ్, తెలుగులో డబ్బింగ్? అంటే మలయాళం నుంచి తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ఓహో, మలయాళంలో మీరు డబ్బింగ్? లేదు, అయ్యో భలే వాళ్ళే. మలయాళంలో నేను డబ్బింగ్ చెప్పడం ఏంటండి, అంటే కన్నడ సినిమాలు, మలయాళం సినిమాలు తెలుగులో డబ్బింగ్ చెప్పాను, తమిళ్లో డైరెక్ట్గా చెప్పాను, మామూలుగా డబ్బింగ్ చెప్పాను సినిమాలకి. తెలుగులో యాజ్ ఇట్ ఇస్ మీకు తెలుసు డబ్బింగ్. నిన్నే పెళ్ళాడతాలో అది అల్లరి పిల్లే కనిపిస్తుంది మీ డబ్బింగ్. ఆఫ్ కోర్స్ చాలా సినిమాలు మీరు, కానీ ఈ రెండు మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా అడిగేసేవారా నాకు నచ్చిస్తున్న రెమ్యూనరేషన్ అని? అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా మనకి. నేను నా రెమ్యూనరేషన్ గురించి నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదండి, టు బి ఫ్రాంక్. నిజంగా అది ఒక్కసారి నాకు మైనస్ కూడా. అవును, ఎందుకంటే విఠల్ గారు ఉండేవారు, బాలు గారు, ఆయనే చూసుకునేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇంత అడగాలి, ఇంత చెప్పాలి అది తెలీదు నాకు. అవును, తెలీదు. ఆ తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను అనమాట. ఫీల్డ్లో ఉండాలంటే మనం తప్పదు కదా, మనం పాడి మన కష్టానికి ఫలితం కూడా ఉండాలి కదా అని చెప్పి. సాధన సాగండి. అసలు డబ్బింగ్ చెప్తే వాయిస్ చాలా స్ట్రెయిన్ అవుతుందండి, చాలా స్ట్రెయిన్ అవుతుంది. పాడడానికి కూడా రఫ్ అయిపోతుంది వాయిస్. ఒకరోజు డబ్బింగ్ చెప్పి ఆ రోజు సాంగ్ పాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందులో కొన్ని సినిమాలు ఎక్కువ నేను చెప్పిన అరుపులు అలాంటివి ఉన్నాయి, ఎమోషనల్ ఉన్నాయి అనుకోండి, అవి చాలా చాలా కష్టం. చాలా మనం ఎక్కువ మాట్లాడితేనే యాక్చువల్గా గొంతు దెబ్బతింటుంది. ఓకల్ ఆడడం వల్ల దెబ్బతిందండి, మాట్లాడడం వల్ల దెబ్బతింటుంది. మీకు అడ్వాంటేజ్ మీ గొంతు చాలా రౌండెడ్, యంగ్, హై పిచ్ వాయిస్. భగవంతుడి అనుగ్రహం అండి అది నిజంగా. మంచి చక్కటి, ఇప్పటికీ అందుకే యంగ్గా ఉందని దాకా మొదలు పెట్టింది. అలాగే మీ పాట విని మీ వారేమంటారు సుధాకర్ గారు? ఆయన ఎప్పుడు పాడమంటారండి, ఆయన ఎప్పుడు నేను పాడుతుంటే తనకు చాలా ఇష్టం, ఈ పాట పాడు ఆ పాట పాడు అంటారు. అలాగే గెస్ట్లు ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు అడగక్కర్ల, ముందు ఏం చెప్పేస్తారు, మీకోసం ఒక పాట పాడుతుంటాను. అయ్యో ఎంత బాగుందండి. సో అది ఇబ్బందే లేదు తనకి, నా పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇంకా బాగా ప్రోత్సహిస్తారు. మీకు అభ్యంతరం లేకపోతే వారు మిమ్మల్ని బాగా అడిగి పాడించుకునే పాట మీ పెళ్ళైనప్పటి నుంచి? ఎప్పుడు అడిగించుకుని ఎక్కువగా ఆయన హిందీ పాట ఆచార్య పరిదేశి పాడు అంటారండి, చాలా ఇష్టం. మధుమతి, మధుమతిలో అది చాలా ఇష్టం. హిందీ పాటలు ఎక్కువ అడుగుతారు. పాడతారా సుధాకర్ గారు కూడా పాడతారా? లేదు, నటనలోనే వద్దు వద్దంటారు, నేను వింటే చాలు పాడొద్దు అంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారా? బాగా ఎంజాయ్ చేస్తారు పాట. అండ్ కొన్నిసార్లు చెప్తారు కూడా, నువ్వు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడి ఉంటే బాగుండేది, ఆ బాలుగారు చూడు అక్కడ ఎలా పాడారో అవి చెప్తాను. నేను చెప్పాను ఉన్న దాంట్లో 50% వస్తుంది బాలుగారు ఉంటే, అంతకంటే ఎక్కువ రాదు.
మరి ఇంత బిజీ బిజీగా ఉండే శైలజ గారికి వంట వచ్చా అని అడగచ్చా? అంటే వంట చేయాలి అందరూ అని కాదు, కానీ మీ బాలు గారు భోజన ప్రియులని తెలుసు, మీ ఇంట్లో అందరూ భోజన ప్రియులు, సుధాకర్ గారు కూడా భోజన ప్రియులు. సుధాకర్ గారికి ఏం వంట చేసి పెట్టుంటారు? సుధాకర్ గారు ఏం చేసినా తింటారంటే బాగా. అందరం వెజిటేరియన్స్, మేము ఎగ్ కూడా ఎవరు తీసుకోరు. నాకు వంట బాగొచ్చు, నాకు ఇష్టం వంట చేయడం, నాకు బాగా ఇష్టం అన్నమాట. అన్ని రకాలు చేస్తా. మా బాబుకి నార్త్ ఇండియన్ ఇష్టం, అవి చేస్తాను. సుధాకర్ గారికి ఎక్కువగా పచ్చళ్ళు, కారాలు, పొడులు ఇవి కావాలన్నమాట. సో ఆయనకి అవి అంటే మనుషులు ఉన్నా కూడా నాకు వంట అంటే ఎవరు లేకపోయినా కూడా నేను చక్కగా చేసుకోగలను. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు వంట గురించి, కానీ ఏ విషయంలోనూ. ఎవరు లేకపోయినా మనం గడపగలగాలి కదండి ఫస్ట్. అవును. సో వంట పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాం. మా మామగారే నాకు కుక్కర్ పెట్టడం నేర్పించారు. అరేంజ్డ్ మ్యారేజ్ కదండి? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అదే ఇప్పటికీ అందరికీ అదే డౌట్, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. కానీ బాగా ష్యూర్గా ఎస్ అని అనేసారా, లేకపోతే ఎలాగో అందరు అమ్మాయిలాగా ఇంట్లో చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారంటే మంచిగా చెప్పారని ఒప్పేసుకున్నారా, లేక మీరేమన్నా? అంటే నన్ను అడగడం అంటూ ఏం లేదండి. మార్నింగ్ లేపి వాళ్ళని ఎంగేజ్మెంట్ అన్నారు అంతే. అలా అంటే నాకు అంటే చాలా సంబంధాలు ఎక్కువగా నాకు అమెరికా సంబంధాలు అలా వచ్చేవండి. నేను ఎప్పుడు చెప్పేదాన్ని అనమాట, అమెరికాకు వెళ్ళే క్వశ్చనే లేదు. నేను చెన్నై దాటి వెళ్ళను ఎక్కడికి, అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి ఇవన్నీ అన్న తర్వాత మా అమ్మగారు మా అన్నయ్య వెళ్ళి మా అమ్మగారు చెప్పారు, మేము ఊరికే వెళ్ళి చూసొస్తాం వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, శుభలేఖ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూస్తాం, మనకు నచ్చితే మాకు నచ్చితే అప్పుడు చెప్తాం అన్నారు. అది చెప్పాలి కదా నాకు నచ్చింది నచ్చలేదని. మార్నింగ్ లేచి నీకు ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందండి, కోపంగా ఉండదు. ఆ రోజంతా కొంచెం సీరియస్గా ఉన్నా, బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ పాపం ఆయన కూడా చెప్పారు, నాకు కూడా అలాగే చెప్పారు, మార్నింగ్ లేపి నీకు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురా అమ్మాయికి అని అని చెప్పారు. ఇంతకీ కొంచెం లేట్గా అడుగుతున్నాను, నచ్చారు కదా? నచ్చారు కదండి, ఎందుకు నచ్చరండి, మంచి మనిషి అండి. ఏదో సరదాకి కానీ లేదు, ఎందుకంటే అమ్మ అన్నయ్య వీళ్ళు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్గా మంచి వాళ్ళనే చూసి సెలెక్ట్ చేస్తారు. మీ అబ్బాయి శ్రీకర్? ఒక బాబు అండి మాకు, వాడు ఎంబీఏ ఇన్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసి చెన్నైలోనే చేస్తున్నాడు. నట వారసత్వం వచ్చిందా, పాట వారసత్వం వచ్చిందా? పాటలంటే పిచ్చి, మ్యూజిక్ అంటే ఏ వారసత్వం రాలేదు. వాడు జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంటాను, పాటలు వింటూ సినిమాలు పిచ్చి అనమాట. సినిమాలు చూస్తాడు బాగా, బాగా అనలైజ్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. వాడు వాడు ఉండే వింగ్ కూడా అందులోనే పనిచేసేది కూడా. సో వాడికి పాటలు చాలా ఇష్టం. ఇంతో అంత పాట రాకుండా ఉండదు కదా? వచ్చుండి, అంటే శృతి ఉంది నాకు తెలిసి. నా ముందర ఎప్పుడు పాడలేదు. నా నీస్ ఒకసారి రికార్డ్ చేసి పెట్టింది వాడు ఎక్కడో, వాళ్ళ పిల్లలందరూ పాడుతుంటే వాడిని కూడా పాడమని. శృతి ఉంది, పాడగలుగుతాడు. అండ్ చెప్తాడు, ఈ పాట ఈ పాటలాగా ఉంది కదమ్మా, ఈ పాట ఈ రాగం ఒకటేనా, అట్లా అడుగుతాడనమాట. ఈ పాటలోంచి తీసుకున్నారేమన్నా, అవన్నీ అవన్నీ తెలుస్తాయి. అంటే ఏ రకంగానూ ఇటు మా అబ్బాయి కానీ మా వారు కానీ నా కెరియర్కి ఎప్పుడూ ఇబ్బందిగా లేదు, లేదు నో చెప్పరు. ఇంకా ఇంకా నువ్వే టిమిడ్గా ఉంటావు, వెళ్ళవు, ఇంకా ప్రోగ్రామ్స్ అవి చేయొచ్చు కదంట. నేను కంఫర్టబుల్గా ఉన్నాను చాలు, నాకంటూ కొంచెం టైం కావాలి నా మెడిటేషన్స్కి. నాకు వాటి మెడిటేషన్ చేస్తారా? చేస్తాను, డైలీ చేస్తాను. రమణ మహర్షి? లేదండి, కామ్గా కూర్చుంటా. నా గురువు గారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, కంచిపీట. సో కామ్గా కూర్చుంటాను, నాలో ఉండే బ్యాడ్ అంతా పోవాలి, అందరి పట్ల లవ్ రావాలి ప్రస్తుతం, అందరి గురించి అందరూ బాగుండాలనుకోవాలి. అది కష్టం కదండి, మనం ఎంత లేదన్నా ఎక్కడో ఒక చోట ఏదో కోపాలు వస్తాయి ఒకళ్ళ మీద, అవేవి రాకుండా ఉండాలి. కానీ మానవ మాత్రులకే అది సహజం కదా? సహజం. అసలు కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయండి, అప్పుడే వస్తాయి. ఎప్పుడు లేని అన్ని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట. అదే సాధన అనుకుంటాను నేను, వాటిని తీసేయడం. నలుగురు బాగుండాలనుకోవటం, సగం మనల్లో కానీ అసూయ లేకపోతే మనం హ్యాపీగా ఉంటామండి, ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత రోజు ఇంట్లో అంటే ప్రయాణాలు లేకుండా ఇంట్లో ఉంటే రోజు క్రమం తప్పకుండా అమ్మవారి దగ్గర పాటలు పాడతానండి. మా అమ్మవారు అంటే నాన్నగారి కోసం ఒక త్యాగరాజు కృతి, ఆ రోజు ఏదైతే ఆ అమ్మవారికి ఒక కృతి, ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి ఒక కృతి, అలా పాడుకుంటాను. దేవుడి దగ్గర పాడడం అలవాటు? అలవాటు. దేవుడు కచేరీ ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా, ప్రాక్టీస్ చేసి. ముందు ప్రాక్టీస్ చేసి దేవుడి దగ్గర ఏ పాటలు అయితే అన్ని వాళ్ళకే, స్టేజ్లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి స్టేజ్లో, అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను.
చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన దర్శనమిచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ. తర్వాత పైకి రాగానే అగరత్తుల సువాసన భలే. నాకు కావాలని సపరేట్గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి, దేవుడు రూమ్. సో నేను ఇష్టదైవం అమ్మవారేనా? అమ్మవారే, లలితమ్మ. లలితమ్మ మీరు ఆ నిండుగా అమ్మవారి లక్షణాలన్నీ, అంటే ఒకవైపు సౌమ్యం ఇంకోవైపు సముచితమైన రౌద్రము అన్నీ కలగలిసి అలా చక్కగా ఉన్నారు మీరు. అందుకని అమ్మవారి అంటే నేను నమ్ముతానండి, అమ్మవారి ఏ దైవం మనకి దగ్గరైతే ఆ దైవంలోని కొన్ని కొన్ని ఎనర్జీస్ అంటాం కదా, ఎనర్జీస్ తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు అందరు దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు మనం, అవును, సకల దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు. ఆ ఒక ఎనర్జీ ఉంది అక్కడ, ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవరి మీదన్నా మనం ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళు ఒక్కసారి మనల్ని బెటరే చేసినప్పుడు మనకి జీవితం మీద ఒక రకమైన భయం విరక్తి వస్తాయి. భగవంతుడే మన స్నేహితుడు అనుకోండి, భగవంతుడు భయపడకూడదు, మనం స్నేహితుడు అనుకోవాలి. అన్నీ చెప్పుకున్నాం అనుకోండి అంటే మీరు ఆయన వింటాడు తప్పకుండా, ఒక ఎనర్జీ ఉంది. మీకేమన్నా ఎప్పుడైనా స్వయంగా అవగతం అయిందా అంటే ఇలా విన్నారు నా మొరని భగవంతుడు ఆలకించాడని? అంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోలేము, ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. అంటే ఇది అడగడానికి కూడా మీ ఇది చాలా అత్యంత వ్యక్తిగత ప్రపంచంలోకి రావడం కాదు, కానీ దీనివల్ల ఇంకో 10 మందికి నమ్మకం కలుగుతుందండి. అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనకి దేవుడు ఉన్నాడా లేడా, దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది రకరకాల. నా ఉద్దేశంలో దేవుడు అంటే ప్రేమేనండి, ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అది దాని మీద మనం ఫోకస్ చేసామంటే తప్పకుండా పనిచేస్తుందండి. చిన్న ఒక ఎగ్జాంపులే నేను చెప్తాను, నా లైఫ్లో నాకు జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా ఇంట్లో మీరు ఇప్పుడు వచ్చారు కదా, అక్కడ మామిడి చెట్టు ఉంది, పెద్ద మామిడి చెట్టు. ఓవర్ నైట్ దానికి అంత పెద్ద తేనె పట్టు పట్టిందండి. అవి కొండ రాతి తేనెటీగలట, అది ఎంత అంటే పోర్టికో కార్ దగ్గరకు తగులుతుంది అంత పెద్దది పెట్టేసింది. ఒక 3 డేస్లో పెరిగిపోయింది. బయట వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు, మా మీరు తీయించేసేయాలి, అది పిల్లలు ఏమన్నా క్రికెట్ ఆడుతూ బాల్ అది తగిలింది అనుకోండి అవి రేగాయంటే కష్టం. పోలీసులు కూడా వచ్చి చెప్పారు, వాళ్ళెవరో పోలీసులకు చెప్పి వాళ్ళు కూడా చెప్పారు మీరు తీయించేయండి మేడం అని. మనుషులను పిలిపించాం, వాళ్ళు చూసి అమ్మ ఇవి రేర్గా వచ్చే తేనెటీగలు, మీరు రేపు 10 గంటలకు మేము వస్తాము, మీ నైబర్హుడ్ చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి లోపల ఉండమని, ఒక్కసారిగా మందు కొట్టాలి అది ఎంత పెద్దదిగా ఉంది అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వస్తామని. నాకు నేను ఈవినింగ్ 6 o'clock మెడిటేషన్ కూర్చుంటాను. సరే నేను పైకి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను కమ్యూనికేట్ తేనెటీగలతో అనమాట, అంటే నేను మాట్లాడుకుంటూ ఉన్నా వాటితో, చచ్చిపోతారే మీరు, వాళ్ళు వచ్చి మందులు కొడతారు, నాకు ఇష్టం లేదు, మన ఇంట్లో ఇలా జరగడం వెళ్ళిపోండే మీరు అందరూ, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నానమాట. మామూలుగా పిచ్చిగా నాకేం అది ఏదో జరగాల నేను కాదు, వెళ్ళిపోండే, ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదా, మా ఇంట్లో మీరు అందరూ ఉన్నారు, ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఏమీ చేయలేదు అంటే. నైట్ అయితే అవన్నీ వాకిట్లోకి వచ్చేసేవండి, లైట్ చుట్టూ బ్లాక్ అనమాట, మబ్బులాగా అలా ఉండేవి అనమాట. తలుపు తీయాలంటే భయం వేసేది. ఒక 15 రోజులు అయింది అలా. సరే నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు మటుకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, కాల్స్ వచ్చినా కూడా ఎవరన్నా వచ్చినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి డబడబడబడబడబా తలుపు కొట్టాడు. నాకు ఎవరికన్నా ఏమన్నా అయిందా, అంత ఎదుగు ఎవరు కొట్టరు కదా, నేను మెడిటేషన్లో ఉన్నానంటే ఎవరు తీరు కదా. నేను తీలేదు తలుపు, అవన్నీ బయటకు వచ్చేసి కిందికి వచ్చి ఏంటి అన్న, మేడం మీరు ఒకసారి పైన వరండాలోకి రండి, మీరు రండి మేడం అంటే అసలు తేనె పట్టు లేదు. ఎలా తేనె పట్టు లేదు? తేనె పట్టు ఈగలు వెళ్ళిపోతే ఉంటుంది కదండి, ఆ వ్యాక్స్ లేదు. వీళ్ళందరూ చూశారు, ఆ అబ్బాయి అప్పుడే నన్ను మీరు చూడుదురు రండి, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట డ్రైవర్స్ అందరూ, మా డ్రైవరు పక్కన డ్రైవర్లు అందరూ, ఇది మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తార్కాణం అండి జరిగింది అని. ఉన్నట్టుండి ఒక వర్ల్విండ్ లాగా లేచిందట, అది మొత్తం లేచి వీళ్ళందరూ భయపడిపోయారట, మన మీదకి వస్తుంది అని చెప్పి అందరూ ఎవరెవరి రూమ్ ఇళ్లల్లోకి వాళ్ళు పరిగెడుతున్నారట. ఒక్కసారి పైకి వెళ్ళిపోయినాయండి అన్నీ, మొత్తం వెళ్ళిపోయినాయి. అద్భుతం కదా ఇది, అద్భుతం అంటే అసలు నాకేం అర్థం కాల. నేను ముందు దేవుడి రూమ్లోకి వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పాను, అమ్మ థ్యాంక్స్, నువ్వు నాకు హెల్ప్ చేసావు, అవి చచ్చిపోకుండా నా మాట విన్నాయి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటావు నేను, అమ్మవారు మా అబ్బాయి కూడా అంటుంటాడు ఏంటమ్మా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడేసుకుంటూ ఉంటావు ఏంటి అంటే,
నా ఫ్రెండే దేవుడు అని మాట్లాడుకుంటాను. ఒక ఎనర్జీ, అది లలితమ్మ కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక ఎనర్జీ ఉంది, అది నా మాట వింటుంది, చెప్పుకుంటాను. ఇది జరిగిందంటే నాకు మా ఇంటి, నేను మా వాళ్ళందరిని అడిగాను, మీరందరూ ఉన్నారు కదా ఒక మొబైల్తో ఒక తీసుంటచ్చు కదా పిక్చరు అని. మేడం అంత అది చూస్తుంటే మాకు మమ్మల్ని ఎక్కడ కొడతాయో అని చెప్పి మేము పారిపోయాం మేడం. అసలు అంత విత్ ఇన్ 10 సెకండ్స్ వెళ్ళిపోయినాయండి మొత్తం. అద్భుతం, ఏమీ లేదు, అద్భుతం నిజంగా నిజంగా. నేను అదే అనుకున్నాను, మనం అంటే మనం ఏమనుకున్నాం, వాటికి ఏమి కాకూడదు అనుకున్నాం, వాటికి మంచి జరగాలనుకున్నాం, చెడు స్వార్థం ఏమీ లేదు. పక్క రోజు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని పెట్టి తీయించారా మేడం, మేము వస్తామని చెప్పాం కదా, మీరు వేరే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చి ఉంటారు అందుకని మీరు తీయించారు. లేదు బాబు అవి వెళ్ళిపోయాయంటే వాళ్ళు నమ్మరు. సో ఇట్లా చిన్న చిన్నవేనండి అవి, మనకి ఎంత ఒక ఎనర్జీని ఇస్తాయి తెలుసా అండి. ఇలాంటి సంఘటనలు కదా చాలా ఎనర్జీని ఇస్తాయి, అది నమ్మే వాళ్ళకి తెలుస్తుంది. అవును, పరిపూర్ణమైన జ్ఞానం నుంచి వచ్చిన ఒక శాంతం మీలో కనిపిస్తుంది శైలజ గారు. అంటే ఇవాళ మీరు పంచుకున్న విషయాలన్నీ నిజంగా చాలా అత్యంత మీ అంతరంగిక ప్రపంచంలోకి మాకు ఒక అవకాశం ఇచ్చారు, తొంగి చూసి మీ జీవితం గురించి తెలుసుకోవడం అందరికీ చెప్పడం ద్వారా చాలామందికి ఒక కనువిప్పు, ఒక పాఠం అని అనలేను బట్ చాలా విషయాలు నేర్చుకోవడం లేదండి. అందరికీ యాక్చువల్గా అందరికీ తెలుసండి. ఇప్పుడు మీకు తెలీదా చెప్పండి, నేనే ఇదే మిమ్మల్ని అడిగితే మీలోంచి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కొంతమంది అవకాశం వస్తుంది అప్పుడప్పుడు, కొంతమందికి రాదు అంతే. చాలామందికి ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చిందండి, చాలా మటుకు వచ్చింది. మీరే గమనించండి, మీరు కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ మధ్య కాలంలో, చాలామందిలో ఆ అవేర్నెస్ ఒక ఒక వేరే ఏదో ఉంది, మనం ఆ ప్రశాంతతను పొందొచ్చు, ఇవి కాదు అనే ఒక రియలైజేషన్ వస్తుందండి. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా మీ అనుమతితో మొలచిన దేహము ముదియుటకును సరి తలచిన దైవము తనలోనే మాయామోహము మానదిది అని బాలు గారు ఆవిష్కరించిన సీడీ అండి. ఇది చాలా గొప్ప ప్రయాణం శైలజ గారు. ఇప్పుడు పాడుతున్న వారికి ఐ డ్రీమ్ ముఖంగా మీరు రియాలిటీ షో జడ్జిగా ఉన్నారు కాబట్టి అన్ని బాణీలు వస్తున్నాయి, కానీ ఒరిజినల్గా నిలిచిపోయే బాణీలు కొన్నే కనపడుతున్నాయనండి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు ఒక గాయనిగా, సో ఆ ఒరిజినాలిటీని బయటకు తీసుకురావాలంటే సింగర్స్లో ప్రతిభతో పాటు, అంటే శైలజ గారిది ఒక విశిష్టమైన శైలి, అలాగ ఏం చేయొచ్చో ఒక మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇది ఛానల్స్ వాళ్ళు, ఛానల్స్ వాళ్ళని అడితే మాదేం లేదండి సింగర్స్ది అంటారు, సింగర్స్ని అడితే ఛానల్స్ వాళ్ళు చెప్తున్నాను అంటారు. ఎక్కువగా అండి ఏ రియాలిటీ షోస్కి వెళ్ళినా ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా రేటింగ్స్ కోసం కొత్త పాటలే పాడిస్తున్నారండి, ముఖ్యంగా కొత్త సాంగ్సే పాడుతున్నారు, అవన్నీ ఈజీగా పాడుతున్నారు. ఒక పాత పాట ఇచ్చి పాడమంటే మాకు కష్టం మేడం, మేము పాడలేమంటున్నారు. పోనీ ప్రాక్టీస్ చేసి పాడండి అంటే ఛానల్ వాళ్ళు వద్దంటున్నారండి అంటారు. గేస్ చేయడం ఎలా అండి వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్న సాంగ్స్ అందరూ పాడుతున్నారు, పాడేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా మంచి పాత పాటలు తీసుకుని. అంటే నేను పాత పాటలే పాడాలని నేను చెప్పట్లేదండి, వాటిల్లో ఉండే ఆ కష్ట సాధ్యమైన కొన్ని గమకాలు అవన్నీ కూడా పాడితే వీళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఒకటేలాగా అందరూ పాడుతున్నారు, దాంట్లో ఏదో కొంచెం విరుపులు ఎక్స్ప్రెషన్లు అవే తప్పించి ఒక గమకం కానీ ఒక చక్కటి ఒదుగులు కానీ అవి కనపడట్లేదు. మేము చెప్పినా కూడా జనాలు అంతగా నచ్చరండి, జనాలకి కొత్త పాటలు తప్పిస్తే పాత పాటలు నచ్చవు. ఎందుకు నచ్చవండి మీరు? ఒక ఎపిసోడ్ పాత పాటలతోనే చేయండి, ఎందుకు వింటారు? ఒకవేళ పిల్లలకి ఈ కాంపిటీషన్స్లో ఇలాంటి పాటలే పాడుతున్నా వాళ్ళు పాత పాటలు ప్రాక్టీస్ చేయాలండి, తప్పకుండా చేయాలి. ఆ దాని విలువ ఎప్పుడు ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు నేను ప్రాక్టీస్ చేయకుండా వదిలేశాను అనుకోండి, గబొక్కన ఏ పారిజాతం లేయగలను ఎలా పాడగలుగుతాను చెప్పండి. నేను ప్రాక్టీస్ చేస్తుంటేనే అది నేను పుట్టక అప్పుడు వచ్చిన పాటే అది, కానీ దాని మీద ఒక మక్కువ ఉండాలి. ఆ పాటలో ఏదో ఒక మక్కువ ఉంది, దానిలో ఏముంది విషయం తెలియాలి. తర్వాత వాళ్ళని మేము కరెక్ట్గా అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది, ఈ పాట వీళ్ళు పాడగలుగుతున్నారు, వీళ్ళల్లో ఈ పొటెన్షియల్ ఉంది అని. అన్ని పాటలు పాడమంటాను, ఇవే కాదు అన్ని పాత పాటలు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్క పాత పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలు, ఒక రోజుకు ఒక పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలండి. అసలు నిజంగా
అంటే నేను పాతకాలం పాటలే గొప్ప, ఇప్పుడు గొప్ప అని నేను ఏమీ చెప్పట్లేదు. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, అది ఎంత కష్టమో తెలుస్తుంది. అది మీరు 50% పాడినా చాలు మీకు. అది నా ఉద్దేశం అండి. అంటే నేను ఎవరి మీద ఫోర్స్ చేసి ఇవే పాడాలని నేను చెప్పట్లేదు. ఒకటే రకమైన పాటలు విని 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 కూడా ఒకసారి చాలా చికాకేస్తుందండి. అన్నీ ఒకటే రకమైన సాంగ్స్, అన్నీ ఒకటే ఎక్స్ప్రెషన్స్, అన్నీ ఒకటే ఇవి. సో మీరు ఆలోచించండి, ఉదయం నుంచి, ఉదయం 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు షూటింగ్ జరిగేటప్పుడు ఇవే పాటలు మనం వింటున్నాం అనుకోండి, పక్క రోజు ఎవరన్నా పాట అన్నారంటే కోపం వచ్చేస్తుంది. నిజంగా నిజంగా మీరు ఎంత ఓపెన్గా చెప్పినందుకు మీ నమస్కారాలు, థ్యాంక్ యూ. మంచి నిజంగా చెప్తున్నా, నా వరకైతే నాకు అలాగే అనిపిస్తుంది. అంటే అవును, అక్కడక్కడ టాలెంట్ మెరుపులు కనిపించినా నెక్స్ట్ ఏమిటి అని అనే చందా. నెక్స్ట్ ఏమిటి అని కొంతమంది పిల్లలు, మాకు పాడాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం, మేము పాడగలుగుతాం మేడం, మాకు కూడా ప్రాక్టీస్ చేయాలని ఉంది మేడం అని వస్తారు. నేను చెప్పాను, ఎవరు అడిగినా అడగకపోయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎవరైనా సపోజ్ నేను పిలిచి, నేను పక్కకు పిలిచి నేను అడిగితే నువ్వు పాడగలగాలి, అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం మీకు ఆ తృప్తి ఉంటుంది, మాకు కూడా వాళ్ళు పాడుతున్నారనే తృప్తి ఉంటుంది అని చెప్తుంటాను నేను అన్నమాట. నా ఉద్దేశంలో ఈ పాటలు పాడడం తప్పు, ఆ పాటలు పాడడం కరెక్ట్ అని నేను చెప్పను, కానీ మీరు నిలబడాలంటే మటుకు పాత పాటలు పాడాల్సిందే, తప్పదు. గొప్ప కాంట్రిబ్యూటర్స్ మీరందరూ, మీరు మీ తరంలో వచ్చిన వారు, అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో శైలజ గారు. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన ఒరవడి అది 10 కాలాల పాటు మీరు పాడిన పాటల రూపంలో, మీరు చెప్పిన మాటల డబ్బింగ్ రూపంలో నిలిచిపోతుంది మనసుల్లో, అందరి మనసుల్లో కూడా. ఇవాళ నిజంగా గొప్ప అనుభూతి మీతో మాట్లాడడం, కొత్తగా మళ్ళీ మిమ్మల్ని తెలుసుకున్న భావన కలుగుతుందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అండి. రొటీన్ ఇంటర్వ్యూస్ లాగా కాకుండా చాలా విషయాలు, అంటే నేను కొన్నిసార్లు ఇది చెప్పకూడదు అనుకున్నవి కూడా నా చేత చెప్పించేశారు మీరు. అయ్యో అలా కాదు, చెప్పకూడదు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్హిబిషన్ ఉంటుంది కదండి, కొన్ని నేనే పెట్టుకుందాం అని మీరు అన్నారు కదా, దానివల్ల ఇంకెవరు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో. ఖచ్చితంగా అవుతారని నేను ఎందుకు నమ్ముతానంటేనండి, అందరూ ఇప్పుడు వెతుకుంటున్నారు ఏమిటి, ఎందుకంటే మాయా ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద, తెలిస్తే మోక్షము తెలియకుంటే బంధము. ఇవన్నీ మీరు అద్భుతంగా ప్రస్తావించారు, నాకు ఇష్టమైన కీర్తన అది చాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం చాలా మందికి మనసుల్లో అలా హత్తుకుంటుంది. వాళ్ళందరికీ అంటే ఇందులో ఒక శాంతి ఉందండి, డెఫినెట్గా ఉంది. అంటే మనం ముక్కు మూసుకొని జపం చేస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇక్కడ ఏదో పెట్టి, నేను అది కూడా చేయను, కామ్గా కూర్చుంటాను, నాలో ఉండే బ్యాడ్ అంతా తీసేయమని అడుగుతాను భగవంతుణ్ణి. తీసేసి ఒక ఎనర్జీ ఉంది పైన, ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది, అందరి మీద ప్రసరిస్తోంది, అది నాకు తెలుసుకునేటట్టు చేయి, నాలో ప్రవహించని అది, ఇదే నేను ప్రాక్టీస్ చేస్తానండి. ఎందుకంటే ఏం చేయను, సాధ్యమైనంత వరకు అందరినీ ఒక సమదృష్టితో చూసేటట్టు. అది కష్టం అండి, అది సాధన చేయడం చాలా ఒక్కరోజులో వచ్చేది కాదు, భగవంతుడి అనుగ్రహం మనకు ఉండాలి అంతే తప్పదు. అందరినీ ఒకేలాగా చూడాలి, అందరి పట్ల నిజమైన ప్రేమ ఉండాలి, ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి, అదే మెడిటేషన్ అని నా ఉద్దేశం అండి. చాలా గొప్పగా చెప్పారు, ఇది తుది మెరుపు అండ్ ప్రేక్షకులందరికీ చూసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సిద్ధాంతం, ఒక చక్కటి బాట వేశారు మీరు ఇవాళ. శైలజ గారు, మా ఐడ్రీమ్ ప్రేక్షకులు మీకోసం వెయిట్ చేస్తారు కాబట్టి వారికి బెస్ట్ విషెస్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇంతసేపు మీరు ఓపిక్గా ఈ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా సంతోషం. మీలో ఎవరికన్నా ఒక్కరికైనా కూడా ఈ మెడిటేషన్ మీద మీకేమన్నా ఒక మక్కువ కలిగితే నా అంత సంతోషించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్వప్న గారికి ఇంత బాగా ఇంటర్వ్యూ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు అండి. అందరూ హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్పి శైలజ గారు అక్షరాల మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్, వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. ధన్యవాదాలు. కంజదళాక్షి కామదహన మనమోహిని జననీ కరుచికామాక్షి.
కంజదళాక్షి కామదహన మనమోహిని జనని కంచి కామాక్షి. సంచిత పాప వినాశిని అంబ సంచిత పాప వినాశిని అంబ సంచిత పాప వినాశిని పాప విమోచని మారిని మారిని శూరిణి సంచిత పాప వినాశిని పాప విమోచని మారిని మారిని శూరిణి కంచి కామాక్షి కంజదళాక్షి కామదహన మహి సురవర మునిగణ పూజిత చరణే సురవర మునిగణ పూజిత చరణే సుజన పోషణీ శుక పావణి కళ్యాణి సుజన పోషణీ శుక పావణి కళ్యాణి కంచి కామాక్షి కంజదళాక్షి కామ